Tita. Ah. Lama. Kusuma. Amma, oksa no chiru. Yendanna? Chiru amma. Tinamma. Iyalli puttin roju. Ada. Manla tollu putti em sadistunnavana. Bhoomiki baru penchutam tappa. Adi matram takku panente pichu mohama. మేళ్లో నిద్రలో ఉండే భూ అరిగిపోకుండా ఉండాలంటే రెండోయే భేదాల మనం నిలబడాల. ఆ బరువు కోసం పుట్టి మేడల్ని మిద్దెల్ని నిలబెడుతున్నావు అన్నమాట. సూపు ఒక్కటే లేదు గాని సురుకుతనానికి ఏం లోట్లేదురా నీకు. సూపు లేకపోవటమే నాకు అదృష్టమయ్యా. సూపున్నోళ్ళు మనుషుల పై పై మెరుగులు చూసి మోసపోతారు. నా కళ్ళు లేకపోయినా నా చెవులతో చూస్తానయ్యా. ఎదటి మనిషి మాటను బట్టి ఆడి బుద్ధిని ఇట్టే కనిపెట్టేస్తాను. థ్యాంక్ యూ అయ్యా. ఎవరది? నమస్కారం అండి, నా పేరు నరసింహం. నేను ఒక ఫోటోగ్రాఫర్ని. అందమైన బీదరికం అనే విషయంపై వ్యాసం రాసి పేపర్ పంపిస్తున్నా. చాలా థ్యాంక్స్ అండి, వస్తాను. థ్యాంక్ యూ అయ్యా. ఆడి మాట సమంగా ఉన్నట్టు లేదే, ఏదో అబద్ధం. ఊరుకోరా, నీకు అన్ని అనుమానాలే. నీ బొమ్మ పేపర్లో చూద్దని సంతోషించక. నా బొమ్మ ఈడ చేయించేదేందయ్యా? నాలుగు రోజులాగా మన పేరు మోతెక్కిపోద్ది. సర్లే, ముందు నీ పేరు మోతెక్కిపోవడం ఎట్టగున్నా, లోకల్ లేకపోతే కడుపు మోతెక్కిపోద్ది. పదంలా పచ్చగా, జాన పదంలా వెచ్చగా, పల్లె సీమలే పండగ, నే పాట పాడాలి.
మల్లె పదంలా పచ్చగా జానపదంలా వెచ్చగా పల్లె సీమలే పండగ నే పాట పాడాలి చల్లని తల్లులు పిల్లలు పాపలు చల్లని తల్లులు పిల్లలు పాపలు చీకటి గంటికి వెన్నెలై వెయ్యేళ్ళు బతకాలి కన్నీళ్లు చూడవాలి ఊరు పాడాలి చెలయేరు పాడాలి పాపలేని కంటికది జోల కావాలి మా జోలి నిండాలి అమ్మా సీత, ఇవాళ చప్పట్ల మోత ఎక్కువ వినిపించింది. ఎవరూ జేబుల్లోకి చేతులు పోనిచ్చినట్లేదే. ఇవాళ ఎక్కువ డబ్బులు రాలేదు. ఇంతేనమ్మా మన బతుకులు. గాలి తిని నీళ్లు తాగి బతకవలసిందే. అలా బతికి ఆడి పాడితే డబ్బున్నోళ్ళు మన చూసి ఆనందిస్తారు. ఇంతేనమ్మా లోకం తీరు. పదమాయలు అయ్యా రాజా రాయా ఎల్లం అన్నా అన్నం పెట్టారా? వస్తున్నానమ్మా. అయ్యా అన్నం తిన్నాడమ్మా? ఇప్పుడే తిని అత గుడికి వెళ్ళాడు. నువ్వు కూడా పెట్టుకోమ్మా, కలిసి తిందాం. అట్టగే నువ్వు తింటున్నావమ్మా. కొత్తిమీర కారం భలే రుచిగా ఉంది కదా. నీ చేతితో ఏది చేసినా రుచిగానే ఉంటుందమ్మా. కాకపోతే ఇవాళ కొంచెం కారం ఎక్కువైంది. అట్టగా కాస్త మంచి లెటరమ్మా. ఈ గుడ్డోని నువ్వు మోసం చేయటం మొదలెట్టావమ్మా. నేనేం చేశానన్నా? నువ్వు పచ్చుండాలనుకోవటం మోసం చేయటం కాదమ్మా. ఆడికేం తెలుస్తుందిలే గుడ్డోడు అనే ధైర్యమేగా. అది ఆకలి లేదన్నా. అన్నం తినంది ఆకలి లేక కాదమ్మా, నూకల లేక. Thank you.
గుడ్డనుకునేవో మళ్ళీ ఈ ఛాయలకు వచ్చి నా చెల్లి మీద చెయ్యేసావంటే దొక్క దింపి టోలుగా తెచ్చుకోనయ్యాలా. అన్నయ్య నాకేదో భయంగా ఉంది, ఇంక మనం ఈ ఊళ్ళో ఉండొద్దు, ఏ ఊరన్నా పోదాం. ఆడికి భయపడి పారిపోవడం ఏంటమ్మా? నీకు తెలియదన్నా, వాడు మన మీద పగబట్టున్నాడు, ఏ సేకట్లోనా నలుగురు నేసుకొచ్చాడంటే మనమేం చేయగలం చెప్పు. నా మాటినన్నా మనం ఎక్కడ ఉండొద్దు. సర్లేమ్మా. రాజా, ఇది గొప్పలపిట్ పదండి, వెనక పదం రామ్మారా. ఇది ఆడని పెట్టి నువ్వు వెళ్ళే పక్కట్లో కూర్చో. అమ్మా సీత, ఇక్కడ కాస్త ఖాళీగా ఉంది, నువ్వు ఇక్కడే కూర్చో అమ్మా, ఏం భయం లేదు, మేము పక్క పెట్లు వేస్తాం. అమ్మా అట్టకయ్యా. పంచిపడిపోయిందయ్యా, పనికి వెళ్ళిందా, టిక్కెట్లు అందరూ నిండిపోయినాయి, రా తీసి ఎక్కడమే. జరగమ్మా కూర్చోవాలి, ఇంకెక్కడికి జరగనమ్మా, నువ్వు కూర్చోవాలంటే మీ అందరం కింద కూర్చోవాలా? ఇదిగో మరి ఎలాగా మాట్లాడవమ్మా, నేనెవరో తెలుసా, మా ఆయన రైల్వే, ఈ రైలు ఆపించి కింద తోటేయగల జాగ్రత్త. నమస్కారండి, తొందరలో కండే పడతాయండి. అయ్యో ఇది నాకు తెలుసండి, ఇది ఆడాడు పెట్టి మీరందరూ ఆడవాళ్లే కదండి. అసలు ఏమైందంటే అండి, నేను ఇచ్చే ముందు ట్రైన్ కదిలిపోయిందండి, అసలు ఆడంగులు పెట్టు మగంగులు పెట్టు తెలుసుకోగలుగుతాను, అందులో తొందరలో కండే పడతాయండి. ఈ పాప చిలక, మీ పాప అండి, వెళ్ళమ్మా లోపల పట్టేస్తామా, గడి వస్తున్నాయి సరే, పక్క స్టేషన్ అది అడుగుతానమ్మా. అప్పా అక్కారు, ఈ సంవత్సరం బ్యూటీ క్వీన్ కంటెస్ట్ లో మీరు బ్యూటీ క్వీనా? ఏం అలాడేస్తున్నారు తాజే? అప్పుడంటే మీరు మొహాలు పడుతున్నారు, ఈ మొహం, ఈ పళ్ళు, ఈ ముక్కు, ఈ నెక్కు, ఈ నడు. అప్పా మేము చేస్తే నిజంగానా? నిజంగా ఏంటండి అమ్మాని లేదండి, మీ ముందు ఏమమ్మానండి, నా పేరు మీకు ఎలా తెలుసు? ఎలా పిలుస్తుంటా ఏంటండి, మొహాలు చూసే నేర్పండి, పక్క పేరు చెప్పేస్తాను, జాని మేరే నా. అమ్మా ఈ పక్క పేరు తెలిస్తేనే ఈ మగల కోసం మేనేజర్కి వచ్చిందే చాలా సంతోషం అమ్మా. ఏమిటో మా మొగాలు తీసుకొచ్చి ఇక్కడ కూర్చో పెడతావు. ఏమండి ఆకలేస్తుంది, మీ దగ్గర తినడానికి ఏముంది? బిస్కెట్లు తీసుకోండి తమ్ముడు గారు. పాపకుండా ఏడుస్తేమండి? పర్వాలేదండి పర్లేదు, నిజంగా అమ్మాయిని అండి, మీరు కూడా తీసుకోండి రండి. టికెట్ ఏమిటండి, పాస్ అండి మాకు. ఆ పాస్ అయ్యలేవండి అమ్మా. అయ్యా పర్సు కనిపించట్లేదే, పర్సు పోయినట్టుందే, పోయిందమ్మా. ఎక్కడ పోతా కనుక తెచ్చుకుంటాయా? జాని లే, నువ్వు పెట్టలేదు ఎందుకు ఇక్కడ? తొందరలో కంగారు పడుతుంది. పక్కనండి నా ఫ్రెండ్ ఈ కంపార్ట్మెంట్ లో ఎందుకు ఇచ్చా? ఎన్నిసార్లు చెప్పండి, మా తొందరలో కంగారు పడిపోయింది. సరే పర్సు లతి, ఏ పర్సు అండి? ఇందాక హేమాన్ని గారు చూసావే ఆ పర్సు లతి. ఊరికొచ్చా, ఈవేళ సండే, నా బిజినెస్ హాలిడే, హాలిడే కూర్చోండి. సరే ఇక మీదట రైల్లో కనిపించావా, నిన్ను జైల్లో పెట్టిస్తాను జాగ్రత్త. టికెట్ ఇందాక రైలు ఎక్కేటప్పుడు మా వారి సంచి కింద పడిపోయిందయ్యా, టికెట్లు అందులో ఉండిపోయినాయి.
సబూరు కట్టి పెట్టి డబ్బు చేయండి. పెనాల్టీతో సహా కట్టాల్సి ఉంటుంది. మా దగ్గర పైసా లేదయ్యా. నిజంగారండి, టికెట్లు కొన్నాం, ఎక్కడో పోయింది. మా మాట నమ్మండి, సబూరు కట్టి పెట్టి కింద దిగండి. దిగండి, దిగండి. ఈసారి కొద్ది పెట్టేయండి బాబు. బాబు, ఈసారి ఎప్పుడు టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కారా? పోలీసులకు పంపిస్తాను. జాగ్రత్త. నన్ను కూడా మీలాగే ఫుట్బాల్ బయటకు ఎంటేశాడు. చాలా మంచాడు. డ్యూటీలో ఉన్నప్పుడే పులి, డ్యూటీ తీతే పిల్లి. మీరేం భయపడకండి. అయ్యో, వెళ్ళిపోతాం. సీతా, అమ్మా, అమ్మా, సీతా, 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 అమ్మా, సీతా, ఏదైనా ట్రైన్ వెళ్ళిపోయింది. ప్లాట్ఫార్మ్ తీసుకుని పరిగెడుతున్నారు. నేను ఉన్నాను కదా, నాతో చెప్పచ్చు కదా. వెళ్ళిపోతుంది, ఆపించండి. వెళ్ళిపోతుంది కదా. నా బిడ్డ బాబు సీత ఆ బండిలో ఉండిపోయింది. ఆపించండి బాబు. ఏ ఆపడానికి ఏరోప్లేన్ అనుకున్నా, రిక్షా అనుకున్నా? ప్రేత బాబు, అసలే పిచ్చి పిల్ల. తనకేం తెల్లో, బండిలో పడి నిద్రపోతాందేమో. నిద్రపోతుంది కదా. అయితే కంగారు పడకండి, ఆ ట్రైన్ ఎక్కడికి పోదు. సరాసరి మద్రాసు పెడుతుంది, సెంట్రల్ ఆగుతుంది. మీ సీట మీకోసం వెతుకుతూ ఉంటుంది. ఈ లోపల మరో ట్రైన్ లో మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంకో బండి ఉందా బాబు? ఆ ఏర్పాటు నేను చేస్తాను కదా. ఆ రైల్లో వెళ్తే మా సీతను కలుసుకోగలవా బాబు? చూడు మిస్టర్, మీ సీతనే మిమ్మల్ని కలిపే బాధ్యత నాది. అంతవరకు మిమ్మల్ని విడిచిపెట్టను. సరేనా, రండి. అమ్మదానముందా? మా పరిస్థితి నువ్వు కొట్టేసావా? మీ పరిస్థితి తెలియదమ్మా. నాకేం తెలియదమ్మా. మీరు ఎలా చేశారు అమ్మా? అలా బాగా చేశారమ్మా. టీసీ 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 అంటమ్మా. కూలింగ్ చేసినట్టు టీసీ గారు అని మర్యాదగా పిలవలేదు. మాకు మర్యాద తెలిసినవయ్యా. ఇదిగో నా పరుసు కొట్టేసిన దొంగముంటా. బాబు గారు, నాకేం తెలియదు బాబు. సత్య ప్రమాదకంగా నన్ను వేయండి బాబు. అది టికెట్ చూడండి సార్. అది అది మానే దగ్గర ఉంది బాబు. అబద్ధాలు కట్టుబట్టి పల పోలీస్ చేసింది. బాబు గారు, మీకు పుణ్యం ఉంటుంది బాబు. నన్ను వేయండి. పల పోలీస్ చేసింది. మీరేనా చెప్పండి అమ్మా. రాజా, ఏమనయ్యా, నాకు ఆ శక్తి లేదు. నువ్వే ఎతకాలి. ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎంత అల్లాడిపోతుందో బిడ్డ. అవును, టీఎట్ట తెచ్చావు? డబ్బులు లేవన్నావుగా. డబ్బులు మన జేబులో లేవయ్యా. కొట్టివాడు గళ్ళాపిట్లో ఉన్నాయి. వాడు ఆ టీ కలపడానికి పక్కకి వెళ్ళాడు. ఆ డబ్బులంక నేను ప్రేమగా చూశానంటే ఆ డబ్బులు మన జేబులోకి వచ్చేసింది. దొంగతనం చేసావా? ఈ సంగతి ముందే తెలుసుంటే ఈ టీని తాగేవాడే కాదు. దొంగతనం తప్పయ్యా. ఊరుకోవయ్యా, నేను చేస్తున్న పని దొంగతనం కాదయ్యా, సంఘ సేవ. ఎవరి జేబైనా బరువుగా ఉందనుకో, ఆ బరువు తగ్గించి లెవెల్ మెయింటైన్ చేస్తున్నా. అదే కదా సోషలిజం. అయితే నువ్వు ఇలా దొంగతనాలు చేసే బతుకుతున్నావా? నేను బీఏ పాస్ అయ్యా, దొరగా బ్రతకాలనుకున్నా, కానీ నన్నెవరూ బ్రతకనివ్వలేదు. అందుకే ఈ వృత్తిలోనే హాయిగా బతికేస్తున్నా. అయ్యా, చంట కుర్రాడు ఉంగా ఉంగా అంటాడు, అది అర్థం లేనమాట. అలాగే పెద్ద మనుషులు నీతి ధర్మం అంటారు, అవి అర్థం లేనమాటలే. నేను అలా ఓ రౌండ్ కొట్టొచ్చేస్తాను. ఎందుకు? ఎందుకేమిటయ్యా? ఓ రోడ్డు కవర్ చేశాననుకో, రెండు పరసలు మన చేతులకు వచ్చేస్తాయి. హాయిగా మన ముగ్గురం కలిసి ఏం చోటలో భుంచేసేచ్చు. నువ్వు వెళ్ళడానికి ఏం లేదయ్యా, ఆ పాపం కూడా మన కొద్దు. సరేనయ్యా, ముందు మీరు కచ్చేరు మొదలుపెట్టండి. డబ్బులు రాస్తాయిగా, అప్పుడు అలా 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 ఏరుకోవచ్చు. నా చెల్లెలు నాకు తోడలేంది, నేను పాడలేను. మరేనయ్యా, అది లేందే డబ్బు మీద నా చెయ్యి కదలదు. అయితే నన్ను వదిలేయండి. ఈ వేళకి భోజన ఏర్పాట్లు నేను చేసేస్తాను. వీల్లేదయ్యా, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు.
ఇదెక్కడ కూడా అమ్మ పెట్టాపెట్ట అడుగుతున్నానివ్వదు. మీరు సంపాదించరు, నన్ను సంపాదించనివ్వరు. అంత చేతకాని వాడు నా చేతుల మీద కట్టేస్తారు. రాజా లేరాలి. ఊరు మూసుకోమ్మా, వీధిని వెళ్ళిన వాళ్ళందరినీ బొట్టెట్టి పిలుచుకోవడమే నా పని. వెళ్ళగుట్టా బాబు, మీకు దర్శనం పెడతాను బాబు. నేను ఎక్కడున్నానో తెలియక నన్ను ఎదుగుతూ ఉండుంటారు. ఒక్కసారి పిలవండి బాబు, మీ కాళ్ళకు మొక్కుతారు బాబు. బాబు బాబు మనసే చూసే కన్నుగా, చూడని కన్నే పాటగా, పాడని పాటే లేదులే, చూడని వెలుగే లేదులే. మనసే చూసే కన్నుగా, చూడని కన్నే పాటగా, పాడని పాటే లేదులే, చూడని వెలుగే లేదులే. గడవాలి ఊరు పాడాలి, చెలయేరు పాడాలి, పాపలేని కంటి కది జోల కావాలి, మా జోలి నిండాలి. ఊరు పాడాలి, చెలయేరు పాడాలి, పాపలేని కంటి కది కావాలి, మా జోలి నిండాలి. మీకు ఈ పాట ఎవరు నేర్పారు? కోకిలకి కోత నేర్పినోడు. చక్కటి సాహిత్యం. అవును, మీరు ఈ ఊర్లోనే ఉంటున్నారా? ఈ ఊరు మా కూడెట్టినంత కాలం ఈడే ఉంటాం. మీ పేరు? అడుక్కోవటంలో కూడా రాతరకం చూపిస్తాననేమో. మా అయ్య నా పేరు రాజా అని పెట్టాడు. అలాగా, నా పేరు వాణి. నమస్కారం అండి. నా కారులో రండి, మీ ఇంట్లో దించి వెళ్తాను. వద్దండి. పర్వాలేదు, రండి. అయ్యా రాజా, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దించి వెళ్తాను రండి అని ఈయంతో చెప్తున్నాను. మాకిల్లేమిటమ్మా, ఏదో ఆ స్టేషన్ దగ్గర పడి ఉంటున్నాం, అక్కడే దించి వెళ్తాను రండి. అబ్బే, మాకు ఆ విషయం ఏం తెలియదండి. ఏ విషయం? అదేనండి, కారులో ఏదో డబ్బు పోయిందని అడుగుతున్నట్టున్నారు. అబ్బే అదేం లేదే, వీళ్ళని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాను రండి అంటున్నారు. జానీ మీరు నామండి, రాజా నా స్నేహితుడండి. అలాగా అయితే మీరు కూడా రండి. తప్పదంటారా? పోనీ మానేయండి. బరేవాడండి, ముగ్గురు కలిసి వస్తున్నాను. రండి రండి. చూడండి ఆత్రయ్య గారు. సార్ సార్, ఆయన ఆత్రయ్య గారు కాదండి, సుందరామూర్తి గారు. తెలుసులేవయ్యా, వేటూరు సుందరమూర్తి గారు. నువ్వు పరిచయం చేయలేమంటే మేము కల్పన, ఏమగోల, మల్లెపూ, చాలా కాంబినేషన్. బ్యూటిఫుల్ కాంబినేషన్ అది కదండి. ఆరుద్ర గారు. నేను ఆరుద్ర గారిని కాదండి, సుందరామూర్తి గారు. మన సుందరామూర్తి గారు. రమ్మంటే రాజీ హాయ్ పాప మగారి, రమ్మంటే
రోడ్డు మీద పాడుకుంటూ అడుక్కునే వాళ్ళలో ఒక చక్కటి పాటగాని చూశాను. అతని స్వరము శృతి చాలా బాగున్నాయన్నయ్య. నువ్వు కానీ ప్రయత్నిస్తే సినిమాల్లో పాడడానికి అతను తప్పకుండా పనికొస్తాడు. చూడమ్మా, రోజు మన ఇంటికి అడుక్కునే వాళ్ళకి ఇచ్చి పాటలు పాడుకుంటూ వంద మంది వస్తారు. వాళ్ళందరి చేత పాట పాడించడానికి ఇదే సినిమానా వీధి భాగతమా? చూడమ్మా, ఆ లక్షలు ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్ పిక్చర్ రిలీజ్ అయిన మర్నాడు ఇలా పుచ్చుకుని ఇలా పాడుకుంటూ రోడ్డు మీద పోవాలి. అయ్యా, అతని గొంతు చాలా బాగుంటుంది. బాగుండొచ్చునమ్మా, గొంతు బాగున్నంత మాత్రం సరిపోదు. గీత కూడా బాగుండాలి. లోపల అర్జు గారు పాట వస్తున్నారు. ఏతిరంతా కడ్డి మీద కునుకు లేదు. నా బిడ్డ నా కళ్ళ ముందు కదులాడుతూనే యాడందో ఏం చేస్తుందో పిచ్చిత. అయ్యా అయ్యో, వాళ్ళంత మెరుక్కుపోయింది. అయ్యా అయ్యా ఒళ్ళిలా కాలిపోతాను. ఏమైంది అయ్యా? అయ్యా, నీకు జ్వరం వచ్చినట్టుంది. ఇవాళ పళ్ళకు రావద్దు, మేమిద్దరం వెళ్తాం. పర్వాలేదురా, ఇది మొండిపోయినవరా. బిడ్డ అనుపడక కుల్లి కుల్లి సావచ్చిందే తప్ప అంత సులభంగా సావేస్తా వస్తుందిరా. అయ్యా వద్దయ్యా, నువ్వు ఇంట్లోనే పడుకోయ్యా. పడుకో రాజా, నువ్వు ఐదు దగ్గర ఉండు, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అంటే డాక్టర్ ఎట్లా వస్తాడురా? మనక డబ్బులేవి? డబ్బులుగా లోటుందయ్యా. అలా నాలుగు జేబులు కత్తిరించాక డాక్టర్ వచ్చేస్తాడు. దొంగతనం చేసిన డబ్బుతో నువ్వు నాకు తెచ్చేది మందు కాదురా. ఇష్టం నువ్వు నమ్మిన న్యాయం నీకు మిగిల్చింది ఏమిటయ్యా? చేతికి చెప్ప భుజాన ధోలి. మనిషిని బ్రతికించలేని ఆ కర్మ న్యాయం ఎందుకయ్యా? రే, ఆ పాపిచ్చి డబ్బుతో నాకు మందు తెచ్చావంటే నన్ను చంపు తిన్నంత వచ్చురా. అయ్యా అయ్యా, ఒక మాటలకయ్యా, ఇంతకాలం నీ మాట ఎన్నో సార్లు విన్నాను, ఈ ఒక్కసారి నా మాట వినయ్యా, ఈ ఒక్కసారి నా మాట విను. అయ్యా అయ్యా, ఇక నేను బతకంట అయిపోయింది. ఈ దీపం మారిపోబోతుంది. అటాలకయ్యా అయ్యా, బతకాలయ్యా, బతికి తీరాలి. చూడలేని నేను నీ చెయ్యట్టుకొని నడుస్తున్నానయ్యా. ఆ చెయ్యిరిగిపోతే ఈ చీకటి లోకంలో నేను ఎట్టా నడవగలను, ఎట్టా బతకగలను? నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దయ్యా, వెళ్ళొద్దయ్యా, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. వెళ్ళిపోతున్నారని బాధ లేదు. వెళ్ళేటప్పుడు సీతను చూసుకోకుండా పుట్టడి దిగులతో చచ్చిపోతున్నాడు బ్యాంగర్ రాజా. రేపు సీత నిన్ను చూసి దానంతటా అదే నీ దగ్గరకు వస్తే తప్ప అది నీ ముందు నుంచి అడుతా ఉన్నా తెలుసుకోలేదు. అదేరా నా బాధ అయ్యా. చెల్లి ఎట్టా ఉంటుందో తెలుసుకోలేని అన్న, అన్న ఎక్కడ ఉన్నాడో తెలుసుకోలేని చెల్లి ఎట్టా కొనుక్కుంటారా, ఎట్టా కొనుక్కుంటారా? భగవంతుడా, నా పిల్లల్ని కలిపే భారం నీదేనయ్యా, నా పిల్లల్ని కలిపే భారం నీదేనయ్యా. అయ్యా అయ్యా, ఏమిటయ్యా ఏమైంది అయ్యా? రాజా అయ్యా, రాజా సీత, సీత అయ్యా, రాజా రాజా అయ్యా. అయ్యా మా ఇంట్లో అయ్యా ప్రాణం పోయింది.
మందులు చేస్తే నన్ను చంపుకు తిన్నట్టే అన్నావు. నువ్వు చెప్పినట్టు వినలేదు, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా అయ్యా. రాజా జానే రాజా, అయ్యను చంపింది నేను, నేనే అయ్యా. వద్దు వద్దు, నా పాప పని చేశానని అయ్యా వెళ్ళిపోయాడు. బాబు ముష్టోడినైనా మహారాజునైనా ఆ కట్టెల మీద చేతలు తప్పదు కదా, కానివ్వండి. అయ్యా నీ పాదాల దగ్గర పట్టేసి చూస్తున్నాను. నా ఈ జన్మలో ఇంకెప్పుడు ఈ దొంగతనం చేయనయ్యా, ఎప్పుడు ఈ దొంగతనం అయ్యా. ఈ దొంగ డబ్బుతో నిన్ను పూడిచ్చేయవయ్యా. మనకి తిని పెట్టడానికి నువ్వు నేర్పునే విద్య నిన్ను తగలబెట్టడానికి కూడా పనికొస్తుందయ్యా. విన్నవాడు రాడు ఇక కన్న తోడు లేదు.
జన్మల ఏడుపునే కోటి నదులుగా మారేది జీవనదులుగా మిగిలేది ఎందరు ఏడ్చిన ఏడుపులో కృష్ణ గోదావరి ఎందరి కారణి కన్నీళ్ళో అంతులేని కడలి అంతులేని కడలి ఎందరు ఏడ్చిన ఏడుపులో కృష్ణ గోదావరి బాబు నీ పాట విన్నాను శృతి తాళం చక్కగా ఉన్నాయి ఒకసారి మా ఇంకొస్తారా అయ్యా నా కన్న తండ్రి చచ్చిపోయాడు ఆ కట్టెని మట్టి చేయడానికి డబ్బు లేక సారీ మీరేమనుకోకపోతే ప్లీజ్ ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి సార్ మీరు నా పేరు చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారా నమస్కారం అండి నా మీద జాలి పడిస్తున్నారా బాబు రైతున్నా మీ పాట మహా నచ్చింది నాకు బాగా ఇష్టపడిస్తున్నాను వన్ మినిట్ ఇదిగో నా అడ్రస్ రేపు ఒకసారి మా ఇంటికి వస్తారా సరే సార్ తప్పకుండా రావాలి అలాగేనండి ఓకే రైట్ నేను పశుపతిని మాట్లాడుతున్నా గొడ్ల కబరిని కాదయ్యా నా పేరది నేను చక్రవర్తి గారి భావమూర్తి గారిని ఏం కావాలి ఆయన లేరు రికార్డింగ్కి వెళ్ళారు పెట్టాయా ఫోను నమస్కారం సార్ నమస్కారం అండి ఎవరయ్యా మీరు చక్రవర్తి బాబు గారి ఇల్లేదేనండి చక్రవర్తి బాబు గారిది కాదు చక్రవర్తి గారిదే ఇల్లు అదేనండి చక్రవర్తి గారే మమ్మల్ని రమ్మన్నారండి ఈ కార్డు కూడా ఇచ్చారండి ఏమిటి చక్రవర్తి గారు మీకు ఈ కార్డు ఇచ్చారా ఎక్కడో రోడ్డు మీద దొరుకుంటుంది అది పట్టుకొని తయారయ్యారు వెళ్ళండి అది వచ్చేసారు రాజా చక్రవర్తి గారు వచ్చేసారు నమస్కారం అండి నమస్కారం బాబు నమస్కారం నమస్కారం ఎవరు మీకు మీరేనా అదిగో ఆయనే ఆహ్వానించారని వెదవ అబద్ధాలు మీరు పడి నిన్న నా పాట విని నన్ను ఒకసారి మీ ఇంటికి రమ్మన్నారు బాబు నువ్వా చెప్పమయ్యా ఒక మట్టిన మాణికని తీసుకొచ్చానమ్మా ఒక స్వరాల గనిని నాకు తీసుకొచ్చానమ్మా ఇతర పేరు అద్దెల పట్టాలనుకో ఒక్కసారి విన్నామంటే ఇతని పాట నీకు తెలుసుకుంటుంది అన్నయ్య రోజు మన ఇంటికి అడుక్కునేవాళ్ళు పిచ్చి పాటలు పాడుకుంటూ ఓ 100 మంది వస్తారు వచ్చిన వాళ్ళందరి చేత పాడించడానికి ఇదేమన్నా సినిమానా వీటి భాగవతమా లక్షలు ఖర్చు పెట్టి తీసే ప్రొడ్యూసరు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలానే అడుక్కుంటూ రోడ్డు మీద పాడుకోవాలి ఇతని గొంతు బాగుండొచ్చనయ్యా గొంతు బాగుంటే చాలదు ఈత కూడా బాగుండాలి అదే బాగుంటే ఇట్లా నడి రోడ్డు మీద పడాల్సిన అవసరమే ఉండేది కాదు బాబు వస్తాం బాబు ఆగండి నన్ను గుర్తుపట్టలేదండి మీరు మీ పేరు వాణి కదండి అవునండి మీ గొంతు వినిపించగానే పలకరించాలని అనుకున్నాను కానీ మీరు గీతల గురించి రాతల గురించి మాట్లాడుతున్నారని మరి ఈయన గురించి నీకు 4 రోజుల క్రితమే చెప్పాను ఇప్పుడు నేనన్న మాటలే అప్పుడు నువ్వు అన్నావు గుర్తుందా 4 రోజులే ఇప్పుడు అన్నమాట చెప్పిన స్వరం గుర్తుండదే ఎక్కడ సార్ బాబు ఒక్క చోట అన్నమాట ఏంటండి ఎక్కడ ఖాళీ చిక్కితే అక్కడ ఒకవేళ ఇక్కడ చిక్కిందనుకోండి ఇక్కడనుకోండి ఇతరు మంచి భవిష్యత్తు కనిపిస్తుంది నాకు చూద్దాం వచ్చి వీళ్ళు ఉంటానికి ఏర్పాటు చేస్తావు కదా ఏం బాబు గాలికి ఎగిరే ఇస్త్రాకులు అంటే అండి మీరు ఆధారం కల్పిస్తానంటే కాదంటానా బాబు రండి లోపలికి వెళ్ళా ఏమండి ఈ బట్టలు వేసుకోండి ఎందుకంటే ఇవన్నీ పర్వాలేదు వేసుకోండి
ఏమిటండి? కాఫీ అండి. అవును, చిన్నవాళ్ళని మీరు అని మన్నిస్తే ఆయుక్షీణ అంటారు. నన్ను నువ్వు అని పిలవకూడదండి. ఎలా పిలవగలనండి? నాలుగేళ్లలో అడుక్కు తిని బ్రతికేవాడిని నేను, నలుగురు కన్నం పెట్టి ఆదరించేవాళ్ళు మీరు. ఏమిటో, మీ మర్యాదలతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను? మీ రుణం వడ్డీతో సహా తీసుకునే మార్గం ఉంది, కానీ కాఫీ తీసుకోండి. మరి మీరు? అదిగో మళ్ళీ మీరు చూడండి, నన్ను నువ్వు అంటే తప్ప నేను మీతో మాట్లాడను. నాకు కోపం వచ్చింది. అయితే నువ్వు కాఫీ తాగానండి? ఎందుకంటే నవ్వుతున్నారు. లేకపోతే ఏమిటండి, నువ్వు కాఫీ తాగారంటే. సరే సరే, కాఫీ తాగండి. బావా వాణి పగబడి నవ్వుతుంది. అక్కడ నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చో, బ్యాలెన్స్ అయిపోతుంది. అది పుట్టగానే మీరంతా నా పెళ్ళం అన్నారు. అందుకే నాకు ఇక్కడ ఎన్ని అవమానాలు జరుగుతున్నా, పెద్దల మాట గౌరవించి పడి ఉన్నా. నిన్న కాక మనం వచ్చిన వాడితో ఆ ఏకైకలు పక్కపక్కన ఏమిటి? రే చొక్కలింగం, నా పేరు పశుపతి. ఎదలేవా చూడు, ఇద్దరు మనుషులు సఖ్యంగా ఉంటే చూసి సంతోషించే వాడికి దేవుడు సంతోషమనే వరిస్తాట, వెళ్ళిపోయి ఏడిస్తే ఏడిపోయి మిగులుస్తాట. అంచేత ఏం చెప్తున్నాను, ఆ రాజాగాన్ని గెంటేయాలని చూస్తున్నాను. డైలాగులు మర్చిపోయినా పాయింట్ మర్చిపోనరా. పిచ్చి వేషాలు వేస్తే నీ బుర్ర మీద సిస్టమ్లో డోలకు పాయించేస్తాను. జాగ్రత్త రాజా, పడేపాటి రికార్డింగ్ ఉంది, నాకు వేరే సిట్టింగ్ ఉంది, నేను అర్పించే రికార్డింగ్ థియేటర్ వస్తాను. నువ్వు రాజా తీసుకుని సరిగ్గా 9 గంటలకల్లా థియేటర్ వచ్చి. ఓకే, వాడిని నేను తీసుకువెళ్ళాను. దిగు రాజా దిగు. ఇదే స్టూడియో, నువ్వు ఇక్కడే ఉండు, నేను కారు షెడ్ లో పెట్టేసి వచ్చేస్తాను. ఏంటి రాజా ఎక్కడ ఉన్నాయి? ఇదేగా స్టూడియో. స్టూడియోనా? ఇది నడి రోడ్డు. నడి రోడ్డా? మరి ఇదే స్టూడియో అని చెప్పారే పశుపతి గారు. ఏడైనా కారు షెడ్ లో పెట్టి వస్తాన్నారు. కారు షెడ్ లో పెట్టి వస్తానారా? కారు లేదు, షెడ్ లేదు, మాయ చేసి ఉంటారు దొంగనయ్యారా. రా, నేను స్టూడియో తీసుకెడతాను, ఆటోలో పెడదాం. వచ్చావేం చక్రవర్తి? అది నీ పేరే బావా? నువ్వు అడిగేది రాజా గురించేనా బావా? రాజా అవును, అతనే ఏడిపిస్తున్నా. ఏం చెప్పమంటావు బావా? నేనేం చెప్తున్నానో నాకే గుర్తుండదే, మళ్ళీ నువ్వేం చెప్పాలో కూడా నేనే గుర్తు చేయాలా? అది కాదు బావా, రాజా రాజానా వడవడయా? అతనే, నువ్వు రికార్డింగ్ తీసుకురమ్మని చెప్పావే అతను. నీ మాట ప్రకారమే అతన్ని కారులో ఎక్కించుకొని తీసుకొస్తున్నాను బావా. దోవలో నిన్ను అలగా భాషలో నానా తిట్లు తిట్టి గౌరవించడం మొదలుపెట్టాడు. అదో ఏంటి? దోవలు నిన్ను అలగా భాషలో నానా తిట్లు తిట్టి గౌరవించడం మొదలుపెట్టాడు. నిన్ను అన్ని మాట్లాడడం నేను సహించలేకపోయాను, నీతో చెబుతానన్నాను. నువ్వు వద్దు, నీ పాట వద్దు అని కారు దిగి నా నెత్తిన 4 అక్షంతలు వేసి మరీ వెళ్ళిపోయాడు. వాడెవడరా? రాజా. మళ్ళీ ఎవరు నడక్కో, అతను నీకు తెలుసు. బావా అసలు తప్పంతా నీది, చెప్పు కాలుకు తొడుక్కుంటారు గాని టోపీ నా నెత్తిన పెట్టుకుంటారా ఎవరైనా? ఇప్పుడు ఎలా ఎలా అతను వచ్చి పాడతాడని ఆర్కెస్ట్రా అంతా రెడీ చేయించాను, మధ్యలో నేను అపస్పాలైపోతానే. ఎరా, అతన్ని దోవలు దింపేసి నా దగ్గర ఇంకో స్క్రీన్ ప్లే వినిపిస్తున్నావు అనమాట. బుద్ధి లేదురా నీకు, నువ్వు అన్నమాట నిజం రా. చెప్పు కాలికి తుడుక్కోవాలి కాని టోపీ ఇలా నెత్తి మీద పెట్టుకోకూడదు. పశుపతి గారా? వాడు ఒట్టి పశువయ్యా, ఆ మాట వాడు మర్చిపోతాడని ఆ మాటను వాడి పేర్లోనే ఎరికించారు వాళ్ళ అమ్మ. అంతేగా సార్, ఈయన పశువుడికే పత్తి. రాజా ఆర్కెస్ట్రా అంతా వెయిట్ చేస్తుంది, తొందరగా కమన్ కమన్ కమన్. One, two, three, four.
బ్రహ్మాండమైన సన్మానం మన భాగ్యనగర్ లో చేద్దామని చెప్పేసి వాళ్ళు ప్రపోజల్.
సన్మానం ఇప్పుడు ఎందుకు చూడండి, ఇప్పుడు వద్దంటున్నారు. మీకు అభినంతలతో పనిచేయండి, మీ అడ్రస్ నాకు ఇచ్చి వెళ్ళండి, నేను వస్తాను, నాకు సన్మానం చేయండి. అయితే పనిచేస్తారా? రాజా డేట్ తర్వాత మీకు ఇంటి పెట్టి చేస్తాను. రాజాతో పాటు సన్మానం నాకు చేయండి, పెద్దదనం మాత్రం నాకు ఇవ్వండి. నమస్కారం. ఏమండి, రోజుకు మూడు పాటలు రికార్డింగ్, నాలుగు పాటలు రిహార్సల్ చేస్తున్నారు. కాసేపైనా విశ్రాంతి తీసుకోపోతే మీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించారా? ఆ మాత్రానికి అలసిపోతానంటారా? ఏమండి, మీరేదైనా ఊరెళ్ళి హాయిగా ఓ పది రోజులు విశ్రాంతి తీసుకోవాలి. మీకు ఊటీ ఇష్టమా, కాశ్మీరా? ఆరింటిలో ఏ ఊరు ఎలా ఉంటుందో తెలియని వాడిని, నాకు ఫలానా ఊరు ఇష్టం అని ఏమిటి? ఏమండి, అయితే మన పెళ్ళయ్యాక. మనకి పెళ్ళ? అవునండి, అన్నయ్య కూడా చెప్పాను, ఆయన కూడా చాలా సంతోషించారు. వాణి భార్య భర్త కళ్ళల్లో తన బొమ్మ చూసుకోవాలని, ఆ కళ్ళల్లోంచే ఈ లోకాన్నే చూడాలని కోరుకుంటుంది. ఈ మూతబడ్డ కళ్ళల్లో చిక్కటి చీకటిని తప్ప నువ్వింకేం చూడగలవు. అలా అనకండి, నా కళ్ళు మీవిగా చేసి ఈ లోకాన్ని మీకు చూపిస్తానండి. వద్దు వాణి, భర్త చెయ్యందుకొని నడవలసిన దానివి. నన్ను చేసుకుంటే నీ చెయ్యం నుంచి నన్ను నడిపించాలి. మీ వెంట నేను నడిచినా, నా వెంట మిమ్మల్ని నడిపించినా, మీ చెయ్యందుకోవాలన్నదే నా కోరిక. అన్నయ్య, ఇది మనీలే, కూర్చో. మనీలేనా? నువ్వు మారా. చూడు గణపతి, నా పేరు రాజా అండి. ఏదోట్లేవయ్యా, కూర్చో కూర్చో. ఏదో ముఖ్యమైన విషయం చెబుతా ఉంటున్నానయ్యా. మచ్చిపోయావా? మన ఊళ్ళోకి ఒక కొత్త కళ్ళు డాక్టర్ వచ్చాట, పుట్టుకుంటు వల్ల కూడా ఆపరేషన్ చేసి కళ్ళు తెప్పిస్తున్నట్ట. అలాగా? మన వెంటనే ఆయన కలిసి మన వాడికి ఆపరేషన్ ఏర్పడుతుంది. వద్దండి, చీకటికి అలవాటు పడ్డ ఈ కళ్ళు వెలుగును చూసి మరించలేదు. ఆపరేషన్ గురించి ప్రయత్నించకండి. అదేదయ్యా? నాదొక చిన్న ఆశ, నాకు కళ్ళు రాగానే మొట్టమొదటిసారిగా నా చెల్లెల్ని చూడాలని. నా చెల్లెల్ని నా దగ్గరికి చేరే వరకు నేను ఆపరేషన్ చేయించుకోను సార్. అయ్యేవారు వచ్చే వరకు అమాస అవుతుందయ్యా. నా మాట వినండి, మీకు కళ్ళు రావాలి. మీరంటే, మీ పాట అంటే ప్రజల్లో ఎంత అభిమానం ఉందో మీరు కళ్ళారా చూడాలి. మీ చుట్టూ ఉన్న ఈ ప్రపంచం ఎన్ని రంగులు కలపోసుకుందో చూడాలి. మీకోసం బ్రతికే కొందరు ఎన్ని ఆశలు విరబోసుకున్నారో మీరు తెలుసుకోవాలి. నా మాట కాదనకండి. అసలు ఏ పాయింట్ కాదు చూడు. మళ్ళీ మర్చిపోయావా? ఆపరేషన్ చేయించుకుని కళ్ళు తెప్పించుకోవడానికి. నథింగ్ డూయింగ్. రేపే ఆ డాక్టర్ని కాంటాక్ట్ చేయవలసిందే. నిజంగానా? ఇప్పుడు ఇలాగే అంటావు, మళ్ళీ రేపు పొద్దునే మర్చిపోతావు. మర్చిపోదాం. ఈ పేషెంట్ కు చూపు తప్పకుండా వస్తుందనిపిస్తుంది. ఐఎమ్ ష్యూర్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ డాక్టర్. ఇతను పుట్టుకతో గుడ్డివాడు కాదు, అవునా? అవును సార్, చిన్నప్పుడు పెద్ద జబ్బు చేసి కళ్ళు దెబ్బతిన్నాయి. డాక్టర్ వెంటనే ఆపరేషన్ ఏర్పాటు చేయండి. ఆపరేషన్ కు 2000 అవుతుంది. 2000 కాదు డాక్టర్, 4000 ఇస్తాను. వెంటనే రికార్డింగ్ చేయండి. రికార్డింగ్ కాదు, ఆపరేషన్. ఎస్ ఆపరేషన్. ఓకే, రేపు ఆపరేషన్ కండక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సార్. రండి డాక్టర్. పెడుతున్నాడే, ఆ పేషెంట్ కు చూపు తెప్పిస్తే వాళ్ళు డబ్బెంత ఇస్తామన్నారు మీకు. ఆ విషయం మీకెందుకు కావాలి డాక్టర్? ప్లీజ్. 4000? నేను 5000 ఇస్తాను డాక్టర్. అతనికి జన్మను మరే డాక్టరు చూపు తెప్పించడానికి వీలు లేకుండా ప్రయత్నం చేయండి. ఇదిగో రెడీ క్యాష్.
వెరీ గుడ్. చూడండి మిస్టర్ రాజా, అటు చూడండి. డాక్టర్, నాకేం కనిపించడం లేదు డాక్టర్, నాకేం కనిపించడం లేదు. జస్ట్ మినిట్ మిస్టర్ రాజా, ఇప్పుడు చూడండి. డాక్టర్, ఇప్పుడు చూడగలుగుతున్నాను డాక్టర్, చూడగలుగుతున్నాను. వాణి సార్, నేను ఇప్పుడు గుడ్డివాణ్ణి కాదు సార్, మిమ్మల్ని అందరినీ చూడగలుగుతున్నాను సార్. ఈ రాతిని మనిషిని చేసిన దేవుణ్ణి చూసుకోగలుగుతున్నాను. రాజా, ఐఎమ్ వెరీ హ్యాపీ రాజా, ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. వెరీ గుడ్ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజా, పోదామా. డాక్టర్, నేను చెప్పిందేమిటి, మీరు చేసిందేమిటి? తన చదువుని బ్రతుకుని ప్రజలకు అంకితం చేస్తానని ప్రమాణం చేసిన డాక్టర్ని నన్ను డబ్బుతో కొనియాలని ప్రయత్నం చేస్తున్నావే, నీకు ఎన్ని గుండెలు? డాక్టర్లు ఉన్నది రోగులకు సేవ చేయడానికి కానీ వాళ్ళకి ద్రోహం చేయడానికి కాదు. డాక్టర్, డోంట్ స్టాప్. ఈ క్షణాన పోలీసుని పిలిపించి నేను అరెస్ట్ చేయించగలను. ఆ డబ్బు అనాథ శరణాలయానికి ఇచ్చాను, ఇదిగో ఆ డబ్బుకి రసీదు. నీలో విషమున్నా నీ డబ్బైనా అక్కడ వాళ్ళకు అమృతం పంచుతున్నందుకు సంతోషించు. గెట్ అవుట్, యూ గెట్ అవుట్. నమస్కారం అమ్మా, నా పేరు సీత. మీ ఇంట్లో ఏదన్నా పని ఉంటే ఇప్పించండి అమ్మా, చేసుకుంటాను. ఏం పని చేస్తావు? అన్ని పనులు చేస్తానమ్మా, వంట పని, ఇంటి పని, కుట్లు, అల్లికలు అన్నీ వచ్చు. కుట్లు అల్లికలు కూడా వచ్చా? వచ్చమ్మా, జైల్లో నేర్పారు. ఇళ్ళలోనా? అవునమ్మా, నిన్నే జైలు నుంచి వచ్చాను. మా తల్లి ముందే చెప్పావు, ఇంకా నెయ్యో పోపో. అమ్మగారు, అమ్మగారండి. ఏమే, జైలు నుంచి ఎప్పుడు వచ్చారే? కుంపలో కూడా దొరబడ్డా? అమ్మా, నేను దొంగను కాదమ్మా, మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే ఇప్పించండి. గౌరవమైందే, నువ్వు దొంగ కావు? ఆ రోజు రైల్లో నా పరిస్థితి కొట్టేసి నువ్వు కాదు, నేను మర్చిపోతానుకున్నావటే. మా ఆయన రైల్లో ఎక్కున్నా సార్ తెలుసా పాపా? ఎవరో కొప్పింటి బిడ్డ, పైగా అన్నయ్యకు కళ్ళు లేదు, ఎనికి కళ్ళు ఉన్నాయి. మనుషులు వల్ల మనుషులు ఉంటారు. ఎవరి కోసం బాబు? పొద్దున అన్నదానం చేశారే, ఆయన ఇంట్లో ఉన్నారా? లేరు, ఇంకా రాలేదు. ఆయన ఒకసారి చూసిపోతాను బాబు. ఆడమరకు పుట్ట గ్వాడ దూకుదామని చూస్తున్నావా? అది కాదు బాబు, అయ్యగారిని. అయ్యగారు లేరు, గీ గారు లేరు. బాబు ఇదిగో బజార్ వెళ్తున్నట్టున్నావు, కాయగూరలు తీసుకురా. అలాగే. ఏం కూరలు తీసుకొస్తావు? ఏ దొండకాయలు తెస్తాం లేవే. ఏమిటి, నీకు ఇష్టం దొండకాయలు తీసుకొస్తావా? వీల్లేదు, 4 కిలో బెండకాయలు తీసుకురా.
అలాగే చూడు, లేతగా ఉన్నాయో లేవో చూసి విరిచి తీసుకురా. ఆ మాత్రం తెలియదే నాకు. నీ సంగతి నాకు తెలియదు. ఆ కూరలన్నీ దానికి ఏ జడో మెడో చూస్తూ నోరు ఎలబెట్టి ముంచుంటావు. నీ సంగతి వాళ్ళు కనిపెట్టి సచ్చులు పుచ్చులు వేసి సంచి నింపి పంపిస్తా. జాగ్రత్త. దినచర్యలో 4 సార్లు తిట్టడం అయిపోయింది, ఇంకా 14 సార్లు మిగులు. నువ్వు ఇంట్లో ఉండవని కంగారుగా వచ్చాను. ఏ అమ్మ ఒక 10 రూపాయలు తీసుకోమంది. ఏంటి వీరిలో తెస్తూ అమ్మ తీసుకోమందండి ఆంటీ? అదా ఇందాక నేను బయటికి వెళ్ళినప్పుడు అడిగి తీసుకోమందిరే, అప్పుడు ఇంట్లో లేదుగా అందుకని. ఇస్తావా అమ్మతో చెప్పమంటావా? అంటే అమ్మతో చెప్తారా? బాబు గారు, బాబు గారు. ఎవరు నువ్వు? దండాలి బాబు గారు. మా అన్న అయ్య రైల్లో తప్పిపోయారు. నాకెవుళ్ళో తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నిన్నటి నుంచి అన్నం తెలియదు బాబు, కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే ఇప్పించండి. పనా? అవును బాబు, ఏ పని చెప్పినా చేస్తాను. అంత తిండి పెడితే చాలు. సరే, మా ఆవిడతో చెప్పి నీకు పని ఇప్పిస్తాను. ఏమిటి మా ఆవిడ అంటున్నావు? ఈ పిల్లెవరు? అబ్బా ఈ అమ్మాయి ఎవరు? ఇంట్లో పని చేసుకుంటానంటుంది. వీలు లేదన్నా. ఏమిటి నువ్వు వీలు లేదన్నావా? అయితే ఆ పిల్లలు పనిలో పెట్టుకుంటాను, నువ్వేం చేస్తావో చూస్తాను. ఏం చేస్తాను అమ్మాయి? నువ్వు పాచిపోయిన చేస్తావా? చేస్తానమ్మా. నాకు ఇల్లు వాకిల్ లేదు, ఇక్కడే ఒక మూల పడి ఉండి పని చేసుకుంటూ ఉంటాను. చూడమ్మా, 2 పూట్ల భోజనం పెడతాం, కాఫీలు టిఫిన్లు లేవు. సొంత పిల్లలా పని చేయించుకుని పరాయి పిల్లలా తిండి పెట్టడం మా పుట్టింక అనవాయి. సరేనా? సరేనమ్మా. అంట్లే వేస్తాను రా. స్కూల్ మీద కూర్చొని నాజుగ్గా బట్టలు తూతున్నావా? నా తల్లి చిచ్చి, సోపు లేకుండా బట్టలు తూతి ఎలా తెల్లబడతాయనుకున్నావే? ఇదిగో సోపు, తొందరగా బట్టలని ఉతుకారే తెలిసిందా? తర్వాత బజార్కి వెళ్ళి రావాలి. డార్లింగ్ జయ, నీకు మంచి శుభవార్త తెచ్చాను. ప్లేబ్యాక్ ఆర్టిస్ట్ రాజా చెల్లెలు సీత తప్పిపోయిందట. దాని కర్మ, నన్నేం చేయమంటా? ఏం లేదు, ఆ స్థానంలో నువ్వు సీతగా నటించాలి. కావలసిన ఆధారాలు నీ పత్రికల్లో ఉన్నాయి. పని ఎవరకు ఇలాగే మాట్లాడతావు, నిన్ను నమ్మడానికి వీల్లేదు. సారీ డార్లింగ్, పోయినసారి జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను. ఈసారి అలా జరగదు. వచ్చిన దాంట్లో 50-50. అసలు కలుసుకోగలని కల్లో కూడా అనుకోని. నీకు కళ్ళు చేసే అన్నయ్య, ఈయన మీ బావగారు భాస్కర్ రావు గారు. నమస్కారం. నువ్వు సీతవా? మరా గొంతు? ఆ విషయం నేను చెప్తాను సార్. రైల్లో మీరు తప్పిపోయాక మద్రాస్ స్టేషన్ లో దిగిన సీతని ఎవరో మంచి మాటలు చెప్పి మోసం చేసి బయటికి తీసుకెళ్లారు. అమాయకురాలైన సీత మీద అత్యాచారం చేయబోయారు. సీత పెనుగులాడింది, ఒకడు నోరు నొక్కి అరిస్తే చంపేస్తానని బెదిరించి పీకబట్టుకున్నాడు. సీత పెనుగులాడి అరిచి అరిచి స్పృహతప్పి పడిపోయింది. సమయానికి ఆ వీధిని వస్తున్న నాకు ఆ దృశ్యం కంటపడింది. నన్ను చూసి వాళ్ళు పారిపోయారు. వెంటనే నేను సీతని ఆసుపత్రిలో చేర్చాను. తెలివి వచ్చిన 2 రోజుల వరకు మాట్లాడలేకపోయింది. ఆ తర్వాత మాట వచ్చిన సీత తన గొంతు మారిపోయిందని తనే చెప్పింది. మెడనరాల మీద బలంగా పట్టుకోవడం చేత ఆ రాపిడికి స్వరం దెబ్బతినిందని డాక్టర్ గారు చెప్పారు. ఏమిటన్నయ్యా అలా చూస్తున్నావు? నా చెల్లెలా కాదా అని ఇంకా ఆలోచిస్తున్నావా? మీరింకా నమ్మలేకపోతే అది మా దురదృష్టం అని మేము వెళ్ళిపోతాం. చూడండి, మీ చెల్లెలు ఇప్పుడు దిక్కులేని కాదండి. నేను ఎలాగైనా బ్రతికించుకోగలను, కానీ ఆమెకు అన్నయ్య లేదనే బాధను మాత్రం తీర్చలేదు. పద సీత, పద. Thank you.
సీతా అమ్మా. అన్నయ్య నువ్వు నా చెల్లెలివేనమ్మా, నువ్వు నిజంగా మా సీతవేనమ్మా. కానీ కానీ ఇదిగో మా సీత, మా చెల్లెలి సీత. అమ్మా ఈ జన్మకు అన్నయ్య అని పిలిచే ఈ చెల్లెలు దొరుకుతుందనుకోలేదమ్మా. నాన్నయ్య నీ మీద బెంగతో మీ నాన్న మనసాన పడి చచ్చిపోయాడమ్మా. ఊరుకోమ్మా ఊరుకో ఊరుకోమ్మా. ఆ లోకంలో ఉన్న నాన్న మనం కలుసుకున్న ఈ క్షణాన హాయిగా తృప్తిగా ఊపిరి పీల్చుకుంటాడమ్మా. ఈ పేరు డబ్బు ఇవన్నీ నాకు సుఖాన్ని ఆనందాన్ని పంచలేకపోయాయమ్మా. ఇప్పుడు నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఇక నాకే బాధ లేదు. నా చెల్లెలు తన భర్తతో సహా నన్ను చేరుకుంది. రామ్మా మన ఇంటికి వెళ్దాం. రండి బాబు గారు రండి. జని హలో ఏమిటి మా ఫోన్ నంబర్ అమ్మా? మా ఫోన్ నంబర్ ఎంత? అది గుర్తులేదు. హలో సారీ రామ్ నంబర్. రామ్ నంబర్ కానీ మన ఫోన్ నంబర్ ఎందుకు? మా చెల్లెలు కనిపించింది సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా సార్ మా సీత సీత ఈ నా చక్రవర్తి గారు. ఈ రోజు నేను ఇప్పుడు వాడిని ఉంటానికి కారకులు వీరి, ఇదంతా వీరి చల్లని దీపిరి సార్. ఈయన మా చెల్లెల భర్త భాస్కర్ రావు గారు. అన్నయ్య ఆవిడ వదిన? అవునమ్మా కాబోయే వదిన. పరమ చెప్ప మేడ పెట్టుకుందా. రండి బాబు గారు రండి. త్వరలో ముహూర్తం పెట్టించి రికార్డింగ్ జరిపించద్దాం. అయ్యా మీరు మాట్లాడుతున్నంత పెళ్లి విషయం సార్. అదే రికార్డింగ్ కూడా పెళ్లి లేదుగానయ్యా. రికార్డింగ్తో సినిమా మొదలవుతుంది, పెళ్లితో బతుకు మొదలవుతుంది. నేను ఏదో స్టూడియోకి వెళ్ళాలి. అన్నయ్య ఏవిఎం స్టూడియో. ఏవిఎం ఏవిఎం బావా. నువ్వా కోరుతుంటావు? నేను బావా పశుపతిని. ఓ అయితే ఏమిటంటావు? నేను అన్నాం కాదు బావా, నువ్వు అన్నది ఏం బాగుండలేదు. ఏమన్నాను? వాణిని అరాజకిచ్చి పెళ్లి చేస్తావా? అవును వాణి అతన్ని చేసుకుంటానండి. సరేనన్నాను, ఇందులో కొండ పని ఉంది. ఇన్నాళ్ళు వాణిని నాకిచ్చి పెళ్లి చేస్తానన్నావు, ఇప్పుడు వాడెవరో అడుక్కు తినే వెదవకిచ్చి. నా చెల్లి నా ఇష్టంరా, అడుక్కు తినే వెదవకిస్తాను, జేబులు కొట్టే రేస్ కలిగిస్తాను. నువ్వెవరు రాయటానికి? ఇన్నాళ్ళు నీ మాటలో మోసపోయిన వాడిని. మోసపోయాని అనుకుంటున్నావు కదా, ఆ మాట మీదే స్టాండ్ అయిపో, ఇక్కడ పెళ్లి జరిగిపోతుంది. అసలు రామేశ్వరరావు పశుపతి ఏదలే, చిన్నప్పుడెప్పుడో పెద్దలు ముద్దుకు ఒక మాట అంటే అది పట్టుకుని ఇల్లు పట్టిన విధవాడ పడుతులాగా మా చూరు పట్టుకుని వెళ్ళడానికి నీకు సిగ్గులేదురా శివావధాని. ఇంకేం మాట్లాడకు, నా కోపం వస్తుంది. నా కోపం వస్తే ఫ్లూట్ పెట్టుకొనిస్తాను జాగ్రత్త. అన్నయ్య ఏం లేదన్నయ్య, మా వారిది మగా జాలిగుండానయ్య. మైల్ దూరం నుంచి ఏడుపు వినిపిస్తే ఆయన ఇక్కడ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇప్పుడు ఏమైందమ్మా? ఏమీ లేదన్నయ్య, బాబూజీ జీవకారుణ్య సంఘానికి ఓ 10,000 ఇవ్వాలని ఆయన కోరిక, అందుకని. తప్పకుండా ఇద్దామమ్మా, మనము ఆ స్థితిలో అర్ధాకలతో అలమటించిన వాళ్ళమే కదా. పాపం వాళ్ళు ఒక్కరోజైనా కనీసం తృప్తిగా పనిచేస్తారు. ఉండమ్మా డబ్బు తెచ్చిస్తాను. పాట చూస్తున్నావు ఏమిటన్నయ్య? రేపు రికార్డింగ్ ఉందా? అవునమ్మా. అదేమిటన్నయ్యా, 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని రేపు కూడా పని చేయాలా? ఈ రోజు మనకింత అన్నం పెడుతున్నది నీడనిచ్చింది ఈ పనే కదమ్మా, ఇది పెళ్లి కంటే ముఖ్యమైనది. తీసుకోమ్మా. చూడమ్మా నీకు కానీ బావగారికి కానీ డబ్బు అవసరం వచ్చింది నన్ను అడగండి, బావగారిని మొహాడు పడద్దని చెప్పు. అలాగే.
భాస్కర్. ఏం డార్లింగ్? పద ఇంటికి పద. నువ్వు కూడా ఒక పెగ్గేసుకో డార్లింగ్. వద్దు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పద అబ్బా. పద డార్లింగ్. అదే పద. బంధాలలో హృదయాన నిలిచేది నీ అందమే, మనసారా కోరేది ఒక బంధమే అనుబంధమే. చిరుగాలి కెరటాలు సిరిమల్లె గంధాలు తెలితేను నారాణి వచ్చేనని, చిరుగాలి కెరటాలు సిరిమల్లె గంధాలు తెలితేను నారాణి వచ్చేనని. బయట కొంగే తెరచాప కాగా రాగాల సాగాలి నా ప్రేమ నౌక, నీ బయట కొంగే తెరచాప కాగా రాగాల సాగాలి నా ప్రేమ నౌక. థ్యాంక్ యూ జెంట్మన్, బ్యాక్ అప్. మార్నింగ్, ఎడదామా? వస్తామండి. ఊరు పాడాలి, చెల ఏడు పాడాలి, ఊరు పాడాలి, చెల ఏ
చెప్పలేని కంటి గది జోల కావాలి మా జోలె నిండాలి. ఆ గుంటు మా అన్నడి బాబు గారు. ఏది ఈ గుంట? ఏది ఈ పాట? అవును బాబు గారు. సర్లే ఇంకా నాదన్నావు గారు, వెళ్ళి పండు. లేదు బాబు గారు, నిజం ఆ గుంతు మా అన్నదే. ఆ పాట పాడేది మీ అన్న ఎదురుంటి వాళ్ళ అబ్బాయో కాదమ్మా, సినిమా ప్లే బ్యాక్ ఆర్టిస్ట్ రాజా. రాజా అది ఏమిటమ్మా నువ్వు అనేది? నిజం బాబు గారు, ఏడుగా కలిసి పెరిగి మా అన్న గురించి నేను ఆ మాత్రం గుర్తుపట్టాను బాబు గారు. అయ్యో ఇదిగో రాజా అంటే ఇతను. ఇది మా అన్న బొమ్మ బాబు గారు, అదే కళ్ళు అదే ముక్కు అనుమానలేదు మా అన్నే. స్వయం శక్తికి నిదర్శనం, తన మధురగానంతో ప్రేక్షకులకు అమృతాన్ని విందు చేస్తున్న రాజా. గతంలో రోడ్డు మీద పాటలు పాడి ఆ పాటమెచ్చిన 10 మంది ఇచ్చిన దానధర్మాలతో బ్రతికిన అతి సామాన్య వ్యక్తి. గతాన్ని పాటకులకు తెలియజేయడానికి ఏమాత్రం వెనుకాడిన రాజా ఆ విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన చెల్లి రైల్లో తప్పిపోయిందని. రైల్లో తప్పిపోయిందని, గుండెల్లో కలుక్కుమనే ఆ బాధ తప్ప తనకేమీ లోటు లేదని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంకా నిలబడి అనుకుంటా అబ్బా, ఇక మర్యాద వద్దు. నువ్వు నన్ను బాబు గారు దీపు గారు అన్నావు అంటే నన్ను బాబుకు తిన్నట్టే. ఇదిగో ఇక నుంచి నేను బాబు, ఆవిడ నీకు పిన్ని. అర్థమైందా? అబ్బే వయసులో ఉన్న పిల్లలు నువ్వు ఒంటరిగా పెడతావా? ఇదిగో ఈ పిల్ల ఎవరో తెలుసా నీకు? ఏ పిల్లండి? మన ఇంట్లో పనిచేసే పిల్లే. ఏమిటి? ఇప్పుడు సినిమాల్లో ప్లేబ్యాక్ పాడే రాజా చెల్లెలు. ఏమిటి? ఆయన ఎక్కడ, ఇది ఎక్కడ? మీకేమైనా పిచ్చెక్కిందా? అదే నీ తలతెక్క. ఇప్పుడు రేడియోలో అతని పాట వచ్చింది, ఈ గొంతు మా అన్నదండి అంది సరిసరిలే నోర్మేమన్నా. అంతలో పేపర్ తిరిగేస్తూ ఉండగా అతను ఫోటో పడింది. ఇదిగోనండి ఈయనండి మా అన్న అంది. కింద ఒక మ్యాటర్ ఉంది, అందులో ఏమనుందంటే నాకు అన్ని విధాలా బాగానే ఉన్నాను నేను, నా చెల్లెలు రైల్లో తప్పిపోయిందని అప్పుడు చెప్పింది కదా మనకి, రైల్లో తప్పిపోయామని చెప్పిందండి. చెప్పింది కదా తప్పిపోయింది, అదే నాకు బాధ అని అన్నాడు. నిజమేనండి? అయ్యో నీ మీద ఒట్టు, ఇది నువ్వు ఆ విషయం విడిచిపెట్టేసి. రాజా చెల్లెలే, ఇదిగో లక్షాధికారి తీసుకెళ్ళి అప్పగించామంటే మాత్రం వస్తుంది మనకి. అయ్యో ఎంత పని చేస్తామండి? ఏం పర్వాలేదు సార్, సర్దుకోవచ్చు. నువ్వు ముందు వల్ల నువ్వు పిన్ను నేను బాబాయినని. అసలు ఈ పిల్లలు చూడాలి అంటున్నాం, ఏ లక్షాలు కాదు పెట్టారు. మీరు తీరిగ్గా తిరిగి కూర్చొని ఉండలేక ఈ పిల్ల చాలా అర్థమైన చాకరీ చేశారు. ఒరే అన్నదా. ఏమిటమ్మా? రే ఈ అమ్మాయి ప్లేబ్యాక్ ఆర్టిస్ట్ రాదే తెలియదు రా. ఇది ఎందుకలా ఇంగ్లీష్ లో ఆశ్చర్యపోతాం? వెళ్ళిపడరా, కోటేం పడరా. పో, నేను పాపిస్తాను, నీ నష్ట కష్టాలు పెట్టాను. ఏమనుకోక, ఏమనుకునే బిడ్డ కాదు. చూడమ్మా ఇప్పుడు ఇంతకాలం నేను భద్రంగా చూసి మీ అన్నకు అప్పచెప్తున్నాం కదా, మరి ఏదో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి పెన్షన్ మీద బ్రతుకుతున్న వాడిని, పేదవాడిని. మీరు ఊరుకోండి, మీకు మాట్లాడడం తెలియదు. చూడమ్మా మీ అన్నయ్య గారితో చెప్పి మాకు ఏదైనా తృణమో పణమో పణమో అమ్మా. అదేం కాదు, మా తాతల దగ్గర నుంచి ఈ పెంకుటింట్లో పడి ఉన్నాం. మీ అన్నతో చెప్పి 50,000 ఇప్పించామంటే ఈ పైకప్పు తీసేసి డాబా వేసుకుంటాం. కిందంటే దీని పేరు ఉన్న పై డాబాకి మీ పేరు పెట్టుకుంటా. ఇప్పుడు తీసుకోమ్మా, సిగ్గుపడుతుంది లోపల తీసుకుంటుంది. ముస్తాదే తీసుకురా. ఏ పొట్టులో ఏ పావు ఉంటుందో తెలియదు కదా, ఈ ఒక్కడే కాదు అనుకున్నారు. ఇప్పుడున్నా మా సీతామహాలక్ష్మిగా, ఇదిగో ఆ గొలుసు కూడా తీసి దేవే వాళ్ళు ఉంచుకుని ఏమిటి తిరిగి మళ్ళీ మనకి ఇచ్చేస్తారుగా. వాళ్ళ ఇంట్లో ఇటువంటి బస్తాడు గొలుసులు ఉంటాయి లక్షాధికారులు వాళ్ళకి పిలిపిస్తాను. అలా అంటావా? బయట ఎండగా ఉంది, కొన్ని గొలుసు అట్టుకుంటా. ఏ అలా ఉన్నావే, వాళ్ళన్నీ ఇంట్లో లేరా? ఏం జరిగింది? ఏం నా ఏడు మామూలు చూస్తే తెలియట్లేదో ఏం జరిగిందో. రాజా తెలియదు కాదట. అది కాదు బాబు గారు, మా అన్న ఒక్కసారి నన్ను చూస్తే గుర్తుపడతాడండి. నోర్మై రాజా మా అన్న మళ్ళీ అన్నా అంటే నోరు పుట్టేస్తాం. గోర్ఖాని గంటించి చాలు,
అలా చూస్తా నిలబడతానే. నీ ముస్తాబు కోసం గోళ్ళంత డబ్బు తగిలేశాం. ఆ బాకీ తీరే వరకు సాకలు దాన్ని మార్పించేస్తాను. ఆ ఇస్త్రీ పని కూడా నువ్వేసే పోరాకి. దీని మాట నువ్వైతే నమ్మావు, నాకు మొదటి నుంచి దీని మీద అనుమానం. నాకు కూడా కొంచెం ఉందే. ఇదిగో ఈ పెంకుటిని తీసేది కాస్త డాబా ఎడుద్దామని ఏడ్చే. నయమే, ఈ పెంకులు ఓడ తీసావు కాదు, ఎండా వాన లోపల కాపురం ఉంది. రాస్తుందా ఏదైనా కట్టుకోడా. ఈవేళ మీరు మరీ పెద్ద గుర్రాన్ని ఎక్కేసేశారు బాబు. గుర్రం కాదురా, ఈవేళ ఒంటెక్కుతాను ఏడుగు ఎక్కుతాను. కడుపు మండిపోతుంది. ఫోన్ చేసేయండి బాబు, మంట తగ్గిపోతుంది. నీ ముఖం ఇది ఆకలి కాదురా, ఆవేదన. వాణి పశుపతి రాణి అని మా బావ 10 మందికి చెప్పి ఇప్పుడు ఊరు పేరు లేని వాడికి ఇచ్చి పెళ్లి చేయించేస్తాడా? సుఖంగా పెళ్లి అయిపోయింది కదా. ఇక ఆ విషయం ఆలోచించుకోండి బాబు. బాబు ఇంట్లో ఎవరు లేరు, ఇంటి పైన ఒక అన్వేషించండి. వస్తాను బాబు. రాజా మా అన్నయ్య అండి, ఆయన ఒకసారి పిలుస్తారా? ఓహో అలాగా. మా అన్న నేను రైల్లో తప్పిపోయాం బాబు. ఇన్నాళ్ళు అన్న కోసం ఎన్ని చోట్ల ఎత్తికానో చెప్పలేను. ఒకరోజు రాజాని ఇంట్లోనే చూశాను బాబు. అప్పుడు అనుకున్నాను మా అన్నలా ఉన్నాడు అని. కానీ ఈరోజు తెలిసింది బాబు, మా సొంత అన్నయ్యనని. బాబా గట్టిగా ఆరవు. చూడు పిల్ల, రాజా మా అన్నయ్యనని తప్పుడు చుట్టరికన్ని కల్పించుకొని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. డబ్బు కోసమేగా? ఆ డబ్బు నేను ఇస్తా, నా మాట కాదండి. నేను పుష్పతి, నేనే కార్తీక్ రాజయంత్రి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. మీరు మీరు అర్జెంటుగా ఇక్కడికి రావాలి. Thank you.
డికాట్ ఎక్కువ పాలు తక్కువ వేసి ఒక కాఫీ పెట్టరా. ఏమిటి నువ్వు అడిగింది? కాఫీ. కాఫీయా? ఇంత టీ. నోరు గారు కాఫీ అడిగాను రా బాబు, టీ అడిగితే కాఫీ వస్తుంది. బండరాయితో భార్యను చంపిన అత్యనారాయణకు ఒక వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష. ఊరి మూట విధవా, పెళ్ళం మీదకి పూల చెండు విసినట్టు బండరాయి విసురుంటాడు, చచ్చి ఊరుకుంది. ఏమిటి ప్రముఖ నేపథ్య గాయకుడు రాజా ఇంట్లో హత్య? సంగీత దర్శకులు శ్రీ చక్రవర్తి భావమరిది పశుపతి మృతదేహం రక్తపడుగులో కనుగొనబడినది. నిన్న రాత్రి 10 గంటల వేడప్పుడు ఓ ఆడపిల్ల అన్నా అన్నా అని పిలుస్తూ ఆ ఇంటికి వచ్చింది. ఆడదా ఎచ్చ చేసింది. సీత, నువ్వు రాత్రి ఇంట్లో ఉన్నావా? ఉన్నాను బాబు గారు, ఇంట్లోనే ఉన్నాను. చుక్కా ఏ టీ అయిందిగా, మళ్ళీ ఎందుకు పిలుపు? టీ కాదు కాదు కానీ, సీత రాత్రి ఇంట్లో ఉందా? ఇంట్లోనే ఉంది, నా దగ్గర కాళ్ళు పడుతూ కూర్చుంది. రక్షించా. అసలు ఏం జరిగిందయ్యా? నేపథ్య గాయకుడు రాజా ఇంట్లో హత్య జరిగిందట. ఒక అమ్మాయి అన్న అన్న అని ఆ ఇంటికి వెళ్ళిందట. అన్న అంటూ వెళ్ళిందా? ఇప్పుడు ఈ మధ్య రాజా జీవిత చరిత్ర పాతికేంత పక్షాలతో పేపర్లో వేశారు కదా, అది ఎంతో ఉంటారు. కొంతమంది పిల్లలు వెళ్ళి మా అన్నే మా అన్నే మా అన్నే అనుకుంటూ ఇదిగో ఈ దేవుగట్టు మొహంలాగా వెళ్ళి ఉంటారు. అయినా పోలీసులు ఊరుకోరలే. ఏం చేస్తారు? ఊపి తీసి తాపీగా జైల్లో పెట్టారు. పదేళ్ళు ఏమిటి, ఏం జరిగింది? ఏం జరిగిందో చూస్తే తెలియదా? 250 రూపాయలు పట్టుకుని మీరు మొహాలు పెట్టుకుంది. అయినా బయటికి పంపించి 2 రూపాయలు ఇచ్చి ఇస్త్రీ చేయించేదానికి ఇంకో దీనికి ఇస్తే లేక తల్లిపడుతుంది. అయినా తప్పులు ఇది. ఏమిటి తప్పు? నాదా? నాది. అసలు దీని పనిలో పెట్టదు మీరేనా? మీరేనా తప్పు? మీలో నాదా? వాణి. అమ్మో అమ్మో. అయ్యా ఏంటండి? బాధగా పిలిస్తేనే తప్ప ప్రేమగా పిలిస్తే రావా? ఉండండి, అవసరం మీ చెల్లెలు బావగారు ఉన్నారు. వాళ్ళు అవసరేగా, మరేం మీతో కబుర్లు చెప్తూ కూర్చుంటే పొయ్యి మీద పాలు పొంగిపోతాయి. ఉండండి. వంట మీద ఉన్న ప్రేమలో తగు ఈ ముగుడి మీద చూపిస్తే చాలా బాగుంటుంది. వేసుకున్నా కదండి. టేబుల్ మీద ఉంది. అదే టేబుల్ మీద ఉంది. అదే టేబుల్ మీద ఉంది. ముద్దు ముద్దుండేది టేబుల్ మీద కాదు అమ్మాయి గారు, ఇదిగో ఇక్కడ ఉండాలి. అది ఇచ్చేసే మరి ఇవ్వాలి. ఇచ్చే 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 ఇచ్చే. రామ్మా. ఏమిటి వదినా, అన్నయ్య ఏమంటున్నాడు? అదే ఏం లేదమ్మా, ఈ రోజు హీరో హీరోయిన్ ఇలా దగ్గరికి తీసుకుని పాడే పాట రికార్డ్ చేస్తున్నామని చెప్తున్నాను, అంతేనమ్మా. ఓ అలాగా. సరేనమ్మా, నాతో ఏమైనా పనిండి వచ్చావా? అవునన్నయ్య, చెవిటి గుట్టి పిల్లల స్కూల్కి మీ బావగారు నీ పేరు మీద ఓ 10,000 ఇస్తానని మాట ఇచ్చారంట. ఏమిటో, మనలాంటి వాళ్ళు సాయం చేయకపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతారని ఆయన బాధ. నిజమేనమ్మా, కనిపించని లోకంలో ఇన్ని రంగులుంటాయని, వినిపించని లోకంలో ఇన్ని రాగాలుంటాయని తెలియని వాళ్ళు పాపం. రామ్మాట వస్తాను. అయ్యో అయ్యో, పొద్దుటి నుంచి ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి, ఒక్క బకెట్ కూడా నిండలేదు, అన్ని ఖాళీగానే ఉన్నాయి. పొద్దుటి నుంచి ఏం చేస్తున్నావే? నీళ్లు సరిగా రావట్లేదు అమ్మగారు. 8 ఇంటికి లేచి నీళ్లు కొడితే ఎలా వస్తాయి? 6 ఇంటికి లేచి నీళ్లు కొట్టమన్నారా? ఎన్నిసార్లు చెప్తాను, కొత్త తొందరగా. ఇక్కడికి వచ్చేలా మత్తే దిగిపోయింది, మళ్ళీ వద్దు దారి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, ఇంట్లో ఎవరైనా చూస్తే బాగుండు. నన్ను మాట అనేవాడు ఎవడు,
మనది మన ఇష్టం రాలే. సర్లే భోంచేద్దు కానీ నాకు ఆకలిగా లేదు, నువ్వేళ భోంచు. నాకు ఆకలి లేదు. సరిపద ఏమండి, మీ చెల్లెలు బావగారు వచ్చారు. అలాగా వెళ్ళి వాళ్ళు భోజనం ఏర్పట్టచ్చు. ఆకలిగా లేదన్నారు పాప, తాగి తాగి తినడానికి కడుపు ఖాళీ లేదనుకుంటాను. పని ఏమండి, ఒకసారి బయటకు చూడండి. తాగి తూలిపోతున్న మీ బావగారిని చూడండి. ఒళ్ళంతా కనబడేలా బట్టలు వేసుకున్న మీ చెల్లెల్ని చూడండి. ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని, మీ గౌరవ మర్యాదల్ని వాళ్ళెంత జాగ్రత్తగా కాపుకాస్తున్నారో చూడండి. వాణి, ఆకలి బాధతో కృంగిపోయే మనిషి ఎదుట పంచపక్ష పరవాణాలు పెడితే ఒకేసారి తినేయాలని తాపత్రయపడతాడు. ఇన్నేళ్ళు మా సీత కటిక దరిద్రాన్ని అనుభవించింది. ఒక్కసారిగా స్థితిమంతరాలైంది. తను కలలుగా నా ఆనందాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తోంది. దాన్నేవి అనుకో, నాలుగు రోజుల్లో అదే సర్దుకుంటుంది, తన్ను తానే దిద్దుకుంటుంది. అయ్యో అయ్యో, ఇల్లు కొడితే దీప తీసుకొచ్చి వాకి కొడుతున్నావా? నీకు ఎంత పొగరేసిందే, ఈ దీప తీసుకుడు. తొందరగా ఎక్కడికే బయలుదేరా అర్ధరాత్రి వేళ మాట్లాడమే. మా అన్నయ్య నన్ను చూస్తే గుర్తుపడతాడు. మాటి మాటిగా అన్నయ్య గిన్న ఎలా అంటే దొక్క చీరేస్తా. సరిపోతు నా సంగతి నీకు తెలుసుగా. రాజా, ఇవాళ మూడు సాంగ్స్ రికార్డింగ్ బ్రదర్. మరో కంపెనీ వాడు ఫోన్ చేశాడు, నో పాసిబుల్, ఇంపాసిబుల్ అని చెప్పేసి ఫోన్ చేశాను. వెరీ గుడ్. అన్నిటినీ ఒప్పుకొని ఏ ఒక్క పాటికి న్యాయం చేయలేకపోవటం కంటే కొన్నిటినే ఒప్పుకొని తృప్తిగా పనిచేయడం చాలా మంచి. కరెక్ట్ కరెక్ట్, బిల్కుల్. హలో, రేపు రెడీ? అవును సార్, 9 o'clock రికార్డింగ్ ఉంది కదా. జిస్ దేశ్ మే గంగా భక్తి హై. గురునాథం? నా పేరు గురునాథం కాదు సార్, జానీ మేరే నామ్. నేను చెప్పాలని వచ్చానయ్యా. ఏమిటది? అదేనండి మీరు చెప్పాలనుకున్నది. అదేనయ్యా? ఏమిటని? అదేనండి మీరు చెప్పాలనుకుని వచ్చారే. అదే, ఇదిగో నువ్వు ఇలా తిరగాసుగా మాట్లాడే ఉంటే నేను అనుకున్నది చెప్పడమే కాకుండా అసలు మాట్లాడమే మర్చిపోతానయ్యా. సరే, వచ్చినప్పుడు చూసుకుందాం. రికార్డింగ్ ఎక్కడ? ప్రసాద్. అవును సార్. నెక్స్ట్ ఏమేమి సార్? నెక్స్ట్ జర్మనీ. వచ్చిందా? వచ్చింది. రాకపోవడం ఏదైనా వస్తుందేమో, అర్జెంట్ అయితే అర్జెంట్ వెళ్ళొచ్చు. గుర్తొచ్చిందయ్యా. అవును, నేను మ్యూజిక్ చేస్తున్న కంపెనీ వాళ్ళు నువ్వు పాడాలని ఫోన్ చేస్తే వీలేదన్నమాట. ఓ, ఆ ఫోన్ చేసింది మీరు పనిచేస్తున్న కంపెనీ వాళ్ళని నాకు తెలియదు సార్. ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేసుకుని సాయంకాలానికల్లా పాడటానికి వచ్చింది. దట్స్ గుడ్. అది బుద్ధిమంతుడు దర్శనం వస్తాను. సార్ సార్, ఇది బాత్రూమ్కి దారి సార్. అవును, ఈ గది నుంచి బయటకు వెళ్ళి గుమ్మం లేదుకయ్యా. ఉన్నాయి సార్, రెండు గుమ్మాలు ఉన్నాయి, మీరు వెళ్ళవలసింది ఆగమ్మ. ఆర్ముఖం? నా పేరు ఆర్ముఖం కాదు సార్, జానీ మేరే నామ్. ఇదంతా కన్ఫ్యూజన్ సార్. సార్, ఓ పని చేస్తానండి, జానీ మేరే నామ్ అని చెప్పేసి బోర్డు రాసి ఇక్కడ మేకుతో దగ్గొట్టించుకుంటాను సార్. నువ్వు అలా చెయ్యి, అలా చెయ్యి. జానీ రాహదాస్, మంచి నాటకమే మొదలు పెట్టారన్నమాట. నాటకం? ఏ, ఎవరు నువ్వు? ఏమి నువ్వు మాట్లాడేది? చూడండి, ఫోటోగ్రఫీ నా వృత్తి, డిటెక్షన్ నా హాబీ. అవును, జయ సీతగా పేరు ఇప్పుడు మార్చుకుంది. నా పేరు సీత. లోకానికేమో నాకు కాదు, ఫోటో ఫిల్మ్ బ్లాక్ మార్కెట్ చేస్తున్నందుకు నేను, దొంగ నోట్లు మార్చినందుకు నువ్వు, ఇద్దరం ఒక రోజు ఒక పోలీస్ స్టేషన్ లో గడిపాం. ఈ సీత పేరు జయనే కాదు, అసలు సీత ఎవరో కూడా తెలుసు నాకు. ఓసారి ఫోటో తీశాను, ఫోటో కాపీ భద్రంగా నా దగ్గర ఉంది. మీరేం కంగారు పడకండి, నేను సాధు జంతువుని, ఎవరికి అపకారం చేయని మనిషిని. చూడు బ్రదర్, జేబు కొంచెం ఖాళీగా ఉంది, సాయంత్రం మీరు నాకు 10,000 తెచ్చిస్తున్నారు. 10,000? మా వాళ్ళ కాదు. అయితే సరే, అసలు చెల్లెలు ఎవరో రాజాకు చెప్పి ఆ 10,000 ఆయన దగ్గరే తీసుకుంటాను. ఈ విషయం బయట పెట్టిన మరుక్షణం నా చేతిలో 10,000, మీ చేతులకు బేడీలు ఉంటాయి. ఆగండి, మీరు అడిగిన డబ్బిస్తే ఈ నిజం బయట పెట్టరుగా. అమ్మమ్మ, చేసేది వెధవ పనులైనా అది మాత్రం నీతి నిజాయితీతో చేస్తాను. డబ్బు చేతికి అందితే నిజం దాని మరుగున పడిపోయి నాలోనే ఉండిపోతుంది. అయితే మీరు అడిగినంత డబ్బు సాయంత్రం అలా చేస్తాను. ఓకే, సాయంకాలం 7 గంటలకు మీకోసం 3 స్టార్స్ క్లబ్ లో ఎదురు చూస్తుంటాం.
నన్ను మోసం చేయాలని ప్రయత్నం చేయకండి. నా పేరు తెలుసుగా, నరసింహం. వీడెవడు జయ? రివర్స్ గేర్ లో వస్తున్నాడు. ఏమో నాకేదో భయంగా ఉంది. దీన్ని భయపడడం ఎందుకు? ఇందులో మనకు నష్టమేముంది? మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి 10,000 తీసుకునే బదులు 20,000 తీసుకుందాం. 10,000 వాడికిద్దాం, 10,000 మనం పుచ్చుకుందాం. కానీ అమ్మ నన్ను ఒప్పించటం నా వల్ల కావడం లేదు. వాడు ఒకరి మాట ఒకరి నమ్మరు. ప్రతిక్షణం మా అన్నయ్య గుర్తుకొస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి నన్ను ఎలాగైనా పంపించండి, మీకు దండం పెడతాను.
మా అమ్మ నిన్ను 1000 కళ్ళతో కారులాగాసం చేశారు. ఆమెను తప్పించిపోవటం అంత తేలికైన పని కాదు. నేను తక్షణం బయట పంపించలేని చేస్తాను. అందుకు అమ్మ నన్ను వచ్చేస్తాను. ఇలా చేస్తానని వీడియో అనుకోక చేస్తా. ఎందుకంటే వారు మార్గం లేదు. నా బిడ్డ బంగారు ఈ తప్పులాడు వాళ్ళు వల్ల వేసుకుని నువ్వు వయసుకుని కూడా ఇంట్లో ఉన్నాడు. నువ్వు ఇల్లేదో తిరగొద్దు అని చెప్పి నేను చెప్పాను కదా. ఇంట్లో పోమన్నా నువ్వెవరు? ఆరు సమయానికి వచ్చావు కాబట్టి సరిపోయింది. లేకపోతే తెల్లారేసరికల బిడ్డలు కానీ నాకు అత్తయ్య పిలిచేది. నిన్న అత్తయ్య ఉన్నారండి, నన్ను మామని పిలిచేది. ఇక దీన్ని ఒక క్షణం ఇంట్లో ఉంచకూడదు. బయటికి చెల్లించి వాసాలు లెక్క పెడితే చిన్ని దొరకు మారి తప్పాలే దరిద్రపీలుగా. చిన్ని దొరకు మారి తప్పాలే దరిద్రపీలుగా. డార్లింగ్, నాకిప్పుడు కార్ డ్రైవింగ్ నేర్పించాలి. నేను ఇప్పుడు మూడ్ లో లేను. అదేం కుదరదు, నాకిప్పుడే నేర్పించాలి. తప్పదా? తప్పదు సార్. అలాగే ఏమిటమ్మా ఏమైంది? చిన్న యాక్సిడెంట్ జరిగిపోయిందండి. యాక్సిడెంటా? నీకేం దెబ్బలు తగలేదు కదా? లేదండి. ఎవరి అమ్మాయి? తెలీదన్నయ్య, రోడ్డు మీద పరిగెత్తుకొస్తూ కారు కింద పడింది. హాస్పిటల్లో చేరుద్దాం అనుకున్నాం బాబు గారు, కేసు పెడతారేమోనని భయం వేసి డైరెక్ట్ గా ఇక్కడికి తీసుకొచ్చేశాను. మంచి పని చేశారు. లేకపోతే అనవసరంగా మా చేత పోలీస్ కేసులో ఇరుక్కుని ఉండేది. ఉండండి, డాక్టర్ ఫోన్ చేస్తాను. హలో డాక్టర్ గారా, నేను ప్లేబ్యాక్ ఆర్టిస్ట్ రాజాని మాట్లాడుతున్నానండి. ఒకసారి అర్జెంట్ గా మా ఇంటికి వచ్చి వెళ్తారా? థ్యాంక్ యూ సార్. షీ విల్ బి ఆల్ రైట్ సూన్. త్వరలోనే తిరిగి వస్తుంది, మీరేమీ కంగారు పడకండి. ఓకే, వస్తాను. థ్యాంక్ యూ. హత్యకు కారకాలు నువ్వేనని నిన్ను మళ్లీ జైలుకు పంపిస్తాను. యావజ్జీవ ఖైదీ వేస్తాను. నీ అన్నయ్యను నువ్వు జీవితాంతం చూసుకోలేవు. నీ పేరమ్మా? నీ మాట గుర్తుపట్టకుండా ఉండాలంటే నువ్వు మూగగా నటించాలి. ఇప్పుడే నువ్వు నీ అన్నయ్యను చూసుకుంటే అతని దగ్గరే ఉండగలవు. ఎవరమ్మా నువ్వు? అయ్యో పాప, వేదరికానికి తోడు ఈతర దృష్టం కూడా. మీ ఇల్లు ఎక్కడమ్మా? నా రోజులు ఇక్కడే ఉండు కానీ సీతా వెళ్ళి కాస్త హాలికి తీసుకురామా. నువ్వు జాని వెళ్తానాకే చక్రం వెళ్తానాకే నీకెవరు కావాలన్న ప్రశ్న? అది కాదు సార్, నేను రాజా పర్సనల్ సెక్రటరీ సార్. రాజానా? వాడెవడు? పరిశ్రమక చక్రవర్తి గారు పరిచయం చేసిన కొత్త వెలుగు రాజా అని దేశమంతా అనుకుంటుంటే ఆ రాజా ఎవరు అని మీరు అడుగుతున్నారా? మూడో పేరు అనిపించింది ఏమిటి? చక్రవర్తి వాడెవడయ్యా? అశోక్ చక్రవర్తి, అక్బర్ చక్రవర్తి. సార్ మీ మతుమరుపుకి మీరే సాటి సార్. దేశంలో ఇంకెవ్వరూ పోటీ లేరు సార్. పొరపాటు ఎవరైనా కంటెస్ట్ చేశారే అనుకోండి డిపాజిట్ గల్లంతు. అబ్బ
ఏం తాళం వేస్తున్నారు సార్? సార్, ఎవరైనా ఎదట వారి పేరు మర్చిపోతారు, కానీ ఈ తాళం వేస్తూ మీ పేరు మీరే మర్చిపోవడం మీలో గొప్ప స్పెషాలిటీ సార్. చక్రవర్తి ఎవరు? నైట్ టైం ప్రైవేట్ క్లాస్ టేకప్ చేసి మీకు చెప్తాను. మీరు నాతో టేకప్ రండి సార్. సార్, స్వీట్ తీసుకో. ఏమిటో విశేషం? ఈరోజు మా చెల్లెలు పుట్టినరోజు. మీ చెల్లెవరు? మా సీత అండి. చెట్టెవరయ్యా? ఆ సంగతి నైట్ ప్రైవేట్ క్లాస్లో చెప్తాను, ముందు స్వీట్ పెట్టండి సార్. రండి సార్, మీరు రండి, మీరు రండి చెప్తాను. మా సీత తీసుకోమ్మా. ఏమిటనయ్యా? నీ పుట్టినరోజు కానుకమ్మా. సీత, ఇది నా కళ్ళ ముందు జరుగుతున్న నీ మొదటి పుట్టినరోజు పండగమ్మా. ఇదివరలో మనం కలిసినప్పుడు నేను నీకేమీ ఇవ్వలేకపోయాను. ఇవ్వగలిగిన స్థితికి నేను చేరుకున్నప్పుడు మనం దూరం అయిపోయాం. సీత ఆనమ్మా, ఈ తీపిలాగే నీ బ్రతుకు కూడా తీయగా గడిచిపోవాలి. పండంటి నీ జీవితాన్ని చూసి ఈ అన్నగుండె ఆనందంతో నిండిపోవాలి. చూడమ్మా, ఈ రోజు మా చెల్లెలు పుట్టినరోజు. స్వీట్ తీసుకో. హలో, నేను సీతని మాట్లాడుతున్నాను. 6 గంటలై డబ్బు ఇంకా రాలేదు. గంట టైం ఇచ్చి 10,000 తెచ్చిస్తే సరే సరే, లేదా నా పేరు తెలుసుగా నరసింహ. వస్తున్నానమ్మా, స్నానం చేస్తున్నాను. నీ మొగదన ఎప్పుడు ఈ గదిన తొడవటం? ముందు నా గది తొడు వెళ్ళు. డబ్బా ఎంత? 10,000. నిన్న సాయంత్రమే బ్యాంక్ నుంచి తీసుకొచ్చి జేబులో పెట్టారు. 10,000? ఎవరు తీశారు? తెల్లారిన తర్వాత ఈ గదిలోకి ఎవరు వచ్చారు? ఆ మోగదాని పని అయి ఉంది కన్నయ్య. పాపం అమ్మాయి ఎలాంటి మనిషిలా కనపడదమ్మా. దొంగలకి 4 చేతులు 2 తలలు ఉండవనయ్య, మనలాగే ఉంటారు. మొన్న నా పరస నుంచి 100 రూపాయలు పోయి వందే కదా అని ఊరికే ఉన్నారు. ఈ రోజు 10,000 ఎసురు పెట్టిందనమాట. ఉండి తేల్చేస్తారు. మోగే ఉసే మోగే ఇట్రావే. ముప్పొద్దులా నేను మహారాణి లాగా మేపుతుంటే అది చాలక ఇంట్లో కూడా డబ్బు దొంగతనం చేస్తున్నావు అనమాట. చెప్పు సీత. నువ్వు ఊరుకోనయ్యా, ఇలాంటి వాళ్ళ మీద జాలి పడకూడదు. నువ్వు తీయకపోతే జోబులో డబ్బు ఎలా మాయమవుతుంది? ఏదో ఏం తీసుకొచ్చినట్టావు. నువ్వు తీయలేదు అంటే నేను తీశానంటావా? పదివేలు కాదు, 5,000 దొంగతనం చేస్తున్నా నేను బాధపడిటేవని కాదు. హీనమైన స్థితిలో ఉన్నావు, నీచమైన బుద్ధులే ఉన్నాయని సరిపెట్టుకునేవాడి. నువ్వు దొంగతనం చేసి నా చెల్లెల్ని దొంగ అంటావా? నా చెల్లెల్ని పల్లెట్టు మాట్లా నేను భరించ. ఈ మొగదయ్యం నా జేబులో నుంచి డబ్బు కొట్టేసి ఆ నేను చేతి మీద గినేటోంది. కాదు, నీ జేబులో వచ్చి డబ్బు తీసి ఈ అమ్మాయి కాదు. నీకెలా తెలుసు? ఆ డబ్బు నేనే తీశాను కనుక. తెలుసుకోకుండా నేను బాధ పెట్టాను.
నన్ను క్షమించు. అన్నయ్యా, నేను నోరార పిలుచుకునే అదృష్టం లేకుండా పోయింది. మా అన్నయ్య నేను ఎప్పుడు కలుసుకుంటామో, నేనే నీ చెల్లెలని చెప్పుకునే రోజు ఎప్పుడు వస్తుందమ్మా? వాణి తీశానంటుంది తీసింది. మరి ఎవరు తీశారు చెప్పమ్మ. సీత తీసింది. సీత తీసిందా? నన్ను కూర్చొని కూర్చోబెడితే మీకే ప్రమాదం. నే వచ్చిన పని పూర్తి చేసి నన్ను వచ్చిన దావని వెళ్ళను. బాగారు, నేను స్టూడియోకి వెళ్ళేసి వస్తానా? వీరిని ఎక్కడ చూసినట్టుందే? ఫోటోగ్రాఫర్ బాగారు. అయితే గ్లాడ్ టు మీట్ యు. సీత నేను ఉన్న ఫోటో అనాథ శరణాలయం వాళ్ళకి కావాలంటే తీర్థాన్ని తీసుకొచ్చాను. అయితే క్యారియర్ ఈసారి టైంకు డబ్బు ఇవ్వగలమా లేదా అని భయపడ్డాం, కానీ అదృష్టవశాత్తు ఏర్పాటు జరుగుతుంది. మీ ఏర్పాట్లు జరగకపోతే నా పని నేను చూసుకోవటానికి ఏర్పాట్లు చేస్తున్నా. పెద్ద సైజులో ఫోటో కాపీలు అచ్చేసి ఉంచా. ఈ చేతికి డబ్బు వస్తే సార్, లేదా ఈ చేతిలో ఉంచి ఫోటోలు బయటికి వెళ్ళటానికి రెడీగా ఉంటాయి. ఏమండి, ఒక్కసారి ఓ మొత్తం తీసుకుని ఆ ఫోటోని ఎటు ఇచ్చేయకూడదు. ఇలా మాటి మాటికి మీకు డబ్బు ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉందండి. భలే బాగుందండి. రోజు రోజు కాస్త కాస్త భోంచేయాలంటే కష్టంగా ఉంటుందని ఒకేసారి బస్తాడు బియ్యం తినేయగలవా? ఇది అంతే. దీంట్లో డబ్బు కనిపించడం లేదండి. ఏమైంది? దీంట్లో లేదండి, ప్రమాణ పూర్తిగా డబ్బు ఈ బ్యాగ్లోనే పెట్టారు. ఇప్పుడు కనిపించడం లేదు. ఏం వేషాలు ఇస్తున్నారా? 5 మినిట్స్ లో నా డబ్బు చేతికి చేరకపోతే? ఇందాక చెప్పారు మీ ఫోటోలు అనాథ శరణాలయం వాళ్ళు అడుగుతున్నారు, అలాగే పోలీస్ స్టేషన్ వాళ్ళు. ఏడి వాళ్ళ ఇష్టలో మీ ఫోటోలు అలంకరించారు. మీరు అలా కోపడకండి. మనం ఒకటి ఆ బ్యాగ్లో డబ్బు పెట్టిన మాట వాళ్ళు, కానీ ఏమైందో ఏమిటో ఈసారి ఫస్ట్ తారీఖు చెక్ వేసింది. ఏమనుకుంటారు ప్లీజ్? సరే, నమ్మకం మీద ఈ చెక్ తీసుకుంటాను. ఈ చెక్ చెల్లితే సరే సార్, లేదా మీ ఇద్దరికి ఈ ఇంట్లో ఉండే ఎవరు చెల్లిపోతాం. అంతే రాజా, నువ్వు పోగొట్టుకున్న డబ్బు నీ దగ్గరికి వెళ్ళాల్సింది. నేనే తీసాను. కానీ నేనే తీశాను అని నువ్వు అంటున్నావు? తనే తీశాను అని వాణి అంటున్నాను. అతను ఎందుకు ఎవరు తీశారు? వాణి. అవును, నా జేబులో డబ్బు నువ్వు తీశాను. ఎందుకన్నా? ఎవరు తీశారో చెప్పడం ఇష్టం లేక. తీసింది ఎవరో నాకు తెలిసింది. ఆలస్యంగానైనా తెలుసుకున్నారు, అదే చాలు. జరిగింది తెలిసింది, కానీ నాకు తెలియదు ఒకటి, ఆ నేరం నీ మీద ఎందుకు వేసుకున్నావు? చూడండి, పరువు గల ఏమిటి ఆడపడిచి అన్న డబ్బు దొంగిలించిన నలుగురికి తెలిస్తే ఆ అప్రతిష్ట ఎవరికి? మనకు కదా. మీ చెల్లెలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతుందని, ఇంటి పరువు ప్రతిష్ట బజార్ పాలు చేస్తుందని ఇప్పటికే 10 మంది చెవులు కొరుకుంటున్నారు. ఇక దొంగతనం కూడా మొదలుపెట్టిందని తెలిసి
ఏమవుతుందో ఆలోచించండి. నిజమే వాణి, చాలా రోజుల తర్వాత చెల్లి కలిసిందన్న ఆనందం, దాని ప్రవర్తన ఎలా ఉందన్న ఆలోచన ఏమి ఇంకేసింది. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను. చేతికందిన గాజు బొమ్మ నేల మీద పడి ముక్కలైపోకుండా జాగ్రత్త పడతాను. నమస్కారం సార్. నమస్కారం చక్రవర్తి గారు. నమస్కారం. నమస్కారం. ఏ కావాలి మీకు? మీ విజయవాడ కళాభారతి అనే సంస్కృతి సంస్థ వచ్చామండి. వచ్చే నెలలో చక్రవర్తి మ్యూజికల్ నైట్ అనే పేరుతో మీ సంగీత కార్యక్రమం ఏర్పాటు చేయాలని వచ్చామండి. అబ్బే, నా సంగీతం లేదండి. అలాంటి పాయింట్ మర్చిపోయాను. అలాగే సార్, కూర్చొని మాట్లాడండి. అదే సార్, వచ్చే నెల 28వ తేదీ ఆదివారం నాడు చూడండి. డేట్లు పేర్లు చెప్పి నన్ను ఇబ్బంది పెట్టండి. ఒక కాగితం మీద రాసి పోస్ట్ ఇచ్చండి. కాగితం మీద రాసి పోస్ట్ చేయమంటున్నారండి. మిగతా విషయాన్ని మీ అసిస్టెంట్ తో మాట్లాడతామండి. పిఎన్ జానీ మేరే నా. అలాగండి, మీ పిఏ గారితో మాట్లాడతామండి. మిగతా విషయాలు చేస్తున్నారు ఏమిటి? వచ్చి పని చెప్పనే లేదే. చెప్పాను కదా సార్, చక్రవర్తి మ్యూజికల్ నైట్. చెప్పారు చెప్పారు. అవునండి. నేను అలా సినిమా హాల్ వరకు వెళ్ళిస్తున్నాయా కబీరు? సినిమా హాల్ కాదు సార్, వెళ్ళవలసింది స్టూడియోకి. అదేనాయా స్టూడియోకే? అమ్మతో కూతురు ఎందుకు? దాసు. నా పేరు దాసు కాదండి, జానీ మేరేనా. ఈ రామదాస్ ఎక్కడ దొరికాడు రా నాయన. అర్జెంట్గా 10,000 కావాలండి. రోజుకో 10,000 పట్టుకెళ్ళి ఇవ్వడానికి నేనేం కోటీశ్వరుని కాదమ్మా. అదేమిటన్నయ్య, నేనేం 100,000 అడిగానా 200,000 అడిగాను? దేవుడి దయవల్లా ఇంత సంపాదిస్తున్నా. క్లాసులో నీళ్లు తీస్తే చెరువు ఎండిపోతుందా చెప్పు. అలా తీస్తూనే ఉంటే తప్పకుండా ఎండిపోతుందమ్మా. అందుకే బాగా ఆలోచించి నేను నిర్ణయానికి వచ్చాను. ఏమిటది? నెలకు నీకు 1,000 రూపాయలు ఇస్తాను. నువ్వు నీ భర్త అవసరాలకు వాడుకుందరు కానీ. 1,000 రూపాయల? ఎక్కువైతే చెప్పమ్మా, 500 ఇస్తాను. రాబడిని బట్టి ఖర్చులు తగ్గించుకోవాలమ్మా. ఒక్కసారి మన గతాన్ని గుర్తు తెచ్చుకో. 5 రూపాయలు దొరికిన రోజున పండగ చేసుకునేవాళ్ళం. ఈ రోజు ఇలా వెలుగుతున్నాం కదా అని వెనుక చీకటిని మర్చిపోకూడదమ్మా. ఇక నన్ను విసిగించుకో, వెళ్ళమ్మా వెళ్ళు. డబ్బేది? డబ్బు కాదు, తిట్లు తిని వచ్చాను. ఏ ఎక్కువ ఖర్చు పెడుతున్నానని తిట్టి పోశాడు. నెలకి 500 మించి పైసా అయ్యానని చెప్పేశారు. 500? నోరెదితే ఇంకొక 100 కోసేస్తాడని నోరు ముసుకుని వచ్చేశారు. 500 మనకు ఒక్కరోజు కూడా చాలదే. సరే, నువ్వు లోపలేడు, అతను వచ్చే టైం ఏంది? ఎలాగో ఒకలాగా నచ్చ చెప్పి పంపిస్తా. దర్శన్ గారా, రండి కూర్చో. కులాసాగా ఉన్నారండి. చాలా కులాసాగా, కానీ రేపటి నుంచి మీరు కులాసాగా ఉండరని చెప్పి వెళ్ళడానికి వచ్చాను. నేనేం చేశామండి? ఏం చేశారు? చెక్కు నా మొహాన పడేసి బ్యాంకులో డబ్బేయకపోతే ఆ చెక్ నేనేం చేసుకోను? నాలుగు గీసుకోనా నమ్మిని మింగేయనా? ఏంటి చెక్ రిటర్న్ అయిందా? అకౌంట్లో 3 3/4 ఉంచుకుని 10,000 చెక్ ఇస్తే రిటర్న్ కాక పాస్ అవుతుందా? నాకు అదే అనుమానంగా ఉంది సార్. ఏమిటో తెలుసా? 2 కవర్లు. దీంట్లో తిరిగి వచ్చిన మీ పరువు చిక్కుకొని ఉంది, దీంట్లో పోగొట్టున్న మీ ప్రాణం దాక్కుని ఉంది. ఏమిటి మీరు అంటున్నది? ఈ కవర్ తీసుకుని ఈ చేతికి డబ్బిస్తే ఈ కవర్ జేబులోకి వెళుతుంది, లేదా ఇది రాజా జేబులోకి వెళుతుంది, ఈ చేతికి డబ్బు అందుతుంది. మరుక్షణం నువ్వు గళ్ళనెక్కరు, ఆవిడ తెల్ల చీర కట్టుకుని జైల్లో మొత్తలకి పాదులు తవ్వుకుంటుంటారు. సంజే పనిచేయగలరు సార్? బ్యాంకులో డబ్బు వేద్దామనే ప్రయత్నించాను, కానీ వీలు లేకపోయింది. వస్తే మూగి, వీళ్ళు కాఫీ పట్టరా, పెద్ద మనిషి వచ్చారు. ఇకనే ఊరుకోను, ఇప్పుడే వెళ్ళి రాజాతో అసలు విషయం చెప్పేస్తాను. సార్ తొందరపడండి సార్, డబ్బు ఇవ్వాలని అనుకుంటున్నాను. మిమ్మల్ని మోసం చేయాలని ఉద్దేశం లేదు. కొంచెం సార్ ప్లీజ్. కాఫీ అది మా ఇంట్లో మూగ పెళ్ళి మూగమూ లోపలే. ఏమిటండి అలా చూస్తున్నారు? ఆ పిల్ల మీద మనసు పోతుంది ఏమిటి? ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడు. ఆ పిల్ల మనందరినీ బతికిస్తున్న దేవతామూర్తి. మీకు ఈ సుఖం, నాకు ఈ డబ్బు చేరేందుకు సాయపడుతున్న పుణ్యమూర్తి. అంటే మీరన్న మూగముద్దుకి ఓ ముద్దు పేరుంది. ఏమిటో తెలుసా? ఏమిటది? సీత. ఆమె రాజా చెల్లెలు సీత. ఇక నా మాటలు మీకు వినిపించవాలి. వస్తా.
అంతా విన్నాను. ఇప్పుడు ఏం చేయాలి? సీత గనక ఇంటిలో ఉంటే నిజం ప్రత్యక్షంగా రుజువైపోతుంది. దాన్ని వెంటనే బయటికి తీయాలి. మనల్ని మనం తాకట్టు పెట్టుకునైనా సరే ఫోటోగ్రాఫ్ అడిగినప్పుడల్లా అడిగినంతా చేతులు తీయాలి. లేకపోతే మనం వాడుతున్న నాటకం బయట పెట్టేస్తాడు. రాజా అసలు చర్యలు ఫోటో అతని చేతిలో పెడతాడు. అది జరిగితే మన చేతికి చెప్పే. అవునండి, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం నేను స్వయంగా విన్నాను. ఆయన అసలు చెల్లెలి ఫోటో ఆ ఫోటోగ్రాఫర్ దగ్గర ఉందట. అందుకే కాబోలు వీళ్ళని కలుసుకోవడానికి ఆయన ఈ మధ్య చాలా సార్లు ఇక్కడికి వచ్చాడు. వస్తారు వస్తారు, ఈ దఫా వాళ్ళ నా చేతిలో చిక్కారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఫోటో తీయడానికి వచ్చారా? మిమ్మల్ని దించడానికే వచ్చాం. జోకేశారండి, గోతులో దిగిన వాళ్ళు తప్ప ఫోటోలు దిగడానికి ఇక్కడికి ఎవరు రారనుకుంటాను. జోక్ మిస్ జోకేశారు. ఆల్ రైట్, చూడు మిస్టర్, జోకులు వేయడానికి టైం లేదు. బాంబే ఫ్లైట్ కి టైం అయింది, మీతో కాస్త పని ఉండి వచ్చాను. అలాగే సార్, కూర్చోండి. కూర్చుని ఉన్నానుగా. రై సుబ్బా, రెండు కూల్ డ్రింక్స్ తీసుకురా. ఇంతకు అసలు పని ఏమిటో? బ్రేబేక్ ఆర్టిస్ట్ రాజా తన చెల్లెలతో కలిసి ఉన్న ఫోటో మీ దగ్గరే ఉందనుకుంటాను. మీకెవరు చెప్పారు? ఇటువంటి రహస్యాలు తెలుసుకోవడం నా డ్యూటీ. బైటి బాయ్, ఆ ఫోటో మీ దగ్గరే ఉందని మీ మొహమే చెబుతోంది. అది మీకెందుకు? బిజినెస్ ఆ నెగిటివ్ నా చేతిలో పెట్టారంటే 100,000 రూపాయలు ఇస్తాను. ఐఎమ్ సారీ, మీ వ్యాపారం కోసం నా వ్యాపారం చెరగొట్టుకోవడానికి నేనే వెరివాణి కాదు. ఇస్ ఇట్? ఎస్. అయితే రహస్యం ఆ రాజాతో చూపుతాను. ఆ 100,000 రూపాయలు నేనే తీసుకుంటాను. అప్పుడు మీ దగ్గర ఉన్న నెగిటివ్ చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు చూసుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. ఏం బెదిరిస్తున్నారా? నో నో, డబ్బు సంపాదించుకోవడానికి మీకు ఛాన్స్ ఇస్తున్నాను. ఆ నెగిటివ్ నాకు ఇచ్చారంటే 1,00,000 రూపాయలు ఇస్తాను. రెడీ క్యాష్ 1,00,000. ఆ నెగిటివ్ ఇవ్వకపోతే రాజా దగ్గరికి వెళ్ళిపోతాను. కూల్ డ్రింక్స్ ఆల్ రైట్, కూల్ డ్రింక్ తీసుకొని కూల్ గా ఆలోచించండి. చేర్స్ కమాన్ హ్యావేజ్. ఇట్స్ ఆల్ రైట్, ముందు డబ్బు ఇవ్వండి. మనీ? నో నో, ఫస్ట్ నెగటివ్ దెన్ మనీ. నో, ఫస్ట్ మనీ దెన్ ఫోటో నెగటివ్. నో, ఫస్ట్ నెగటివ్ చేతిలో పెట్టండి, అప్పుడు మనీ ఇస్తాను. చూడు మిస్టర్, అవసరం లేదు, ముందు నువ్వు డబ్బు ఇవ్వాలి. సందే? ఓకే, సెంటర్ లో పెడతాను, ముందు ఫోటో తీయండి. గుడ్ లక్, థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ 1 మినిట్, హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాఫ్ మిలా. అలాగే. హై జానీ. నామరూపాలు లేకుండా చేస్తే ఏ గొడవ ఉండదు. ఏమంటారు? కరెక్ట్, ఈ ఆలోచన చాలా బాగుంది. కానీ ఇలా వెరీ వెరీ సింపుల్, ఏ కొండ మీదకు తీసుకెళ్లి అక్కడి నుంచి ఒక తలుపు తోసేస్తే సరి, మన సీతమ్మ తల్లిని భూదేవి తన కడుపులో చల్లగా దాచుకుంటుంది. చేతికి మట్టి కాకుండా పని కూడా పూర్తవుతుంది. అవును, సమయానికి వాణి కూడా ఇంట్లో లేదు. గుడికెడుతున్నామని చెప్పి మూగదాన్ని మనతో తీసుకెళ్తాం. ఒకసారి మూగి మూగి గుడికి పోతాం బాల. రావు, ఏ రాజుగారి ఏడిచింది నీకు ఇక్కడ? ఏమీ లేదు, 24 గంటలు దానికి తిండి చేసే తప్ప ఆ తిండి పెట్టే దేవుడి దగ్గరికి వెళ్ళి ఓ దండం పెట్టుకుందామని మనసే లేదు. ఏమా గుడికి వెళ్తాం పదమ్మా. పదమ్మా మాట్లాడుతుంది. అదే నాకు ఆశ్చర్యం ఉంది, ముందు దాన్ని పట్టుకోండి. ఆస్తి కోసం దేవుడు లాంటి మనిషి కళ్యాణం తలపెడతారా? మీ నాటి కొంత గమనిస్తూనే ఉన్నాను. నలుగురు ముందు మీ అసలను బయటపెట్టి మిమ్మల్ని జైల్లో చూస్తారు.
కానీ అది నీ సొంత చెల్లెలు కాదు, దాని పేరు జయ. డబ్బు కోసం బంధుత్వం నటిస్తున్న బజారు మనిషి. కానీ ఏమిటి మళ్ళీ? నిజం రాజా, నీ చెల్లెల చేత ఎవరో తెలుసా? మూగ పిల్లలా మన ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయి కావాలంటే పుట్టు చూడు, నీకు తెలుసు. పని కానీ త్వరగా రండి ఇంట్లో. ఆడు చేతులు కట్టిస్తాను. వాచ్మెన్ ఏమిటి, ఏమైంది? భాస్కర్రావు గారు మన పని పిల్లలు నోరునొచ్చి మన వంతున్న జీబులు తీసుకుపోతున్నారు బాబు. ఇటు వెళ్ళారు? ఇటు వెళ్ళారు బాబు, ఇటు వెళ్ళారు. కన్నా రండి. అన్నయ్య,
ఎందుకమ్మా? చిన్నాళ్ళు నా కళ్ళెదురకుండా అవుతూ నేను నాతో చెప్పలేదు. అన్నయ్య, ఆ నాని పిలిస్తే పశుపతి గారిని చంపింది నేనేనని, మళ్ళా పోలీసులు పట్టుకెళ్తారేమోనని భయపడ్డాను. అందుకే మోగదానిగా నిన్ను చూసుకుంటూ పని మనిషిగా ఉండిపోయాను. ఎందుకమ్మా ఇన్నాళ్ళు రక్త సంబంధాన్ని దాచి? ఆ రోజు పశుపతి గారు చచ్చిపోతే తన తావుకు ఆ పిల్ల కారకరాలు కాదని, తాగిన మైకంలో తప్పు చేయబోయి తానే కత్తి మీద పడ్డానని చెప్పాడమ్మా. నీ మీద ఏ విధమైన కేసులు? నిజంగానే అన్నయ్య? నిజమమ్మా. ఇన్నాళ్ళ కలిసిన మనని ఏ శక్తి విడదీయలేదు, ఏ దేవుడు దూరం చేయలేదు. పదమ్మా. మన చేతులు ఇంటికి తీసుకెళ్తాను. కానీ రావడదాం. నేను అప్పుడే అనుమాన పడ్డాను. నువ్వు ఇంత బుద్ధిమంతుడివి, నీ తోడ పుట్టింది అలా గాలి సరుకులు రెపరెపలాడడం ఏమిటాలి? ఏవైతేనే ఇప్పటికైనా నకిలీ చెల్లెలికి మంగళం పాడి, అసలు చెల్లెలికి ఆనంద భైరవులో స్వాగతం పలికావు. ఇక మీ జీవితాలు కళ్యాణి రాగంలో అలా వెళ్ళిపోతాయి కుటుంబరావు. నా పేరు రాజా సార్. తిన్నావు, దెబ్బతిన్నావు, పేరు మర్చిపోయి అనుకున్నావు కదా, ఇందులో పాయింట్ ఉందయ్యా. కుటుంబం అంతా కలిసింది కదా, అందుకని కుటుంబరావు అంటే. బావు గారు, ఈ శుభ సందర్భంలో నా దక్కడికి ఏంటది, మీరు ఇక బ్రహ్మచారిగా ఉండడానికి వీలేదు. అవునన్నయ్య. అలాకని మా సీతను మీరు పెళ్లి చేసుకోవాలి. అలాకని ఏమిటంటే, మా సీతను నువ్వు పెళ్లి చేసుకుని మీ జీవితం కూడా మోహన్ రాజు కావాలన్నదే మా కోరిక. ఏంటో నా బుగ్గల మీద గులాబీ నది విరపుస్తున్నట్టు. అయ్యో అన్నయ్య, మళ్ళీ మర్చిపోయావు, అది నీ బుగ్గల మీద కాదు, మా సీత బుగ్గల మీద. ఈ రోజు నుంచి మా సీతే మీకు ప్రైవేట్ గా టేకప్ చేస్తా సార్.